వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్తే కేశవ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఈ 20 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి. దాదాపు 94 దాదాపు. కానీ ఈ మధ్యకాలంలో పడుతున్నంత టెన్షను ఎప్పుడు పడినట్లేదు కదా. అంటే వ్యక్తిగతంగాని కాకుండా ఇష్యూ పరంగా ఒక రకంగా చూస్తే అంతకుముందు ఏం చేసినా ఒక లక్ష్యము ఒక గమ్యము కనిపించేది, దానికి తగ్గట్టు నమ్మకం ఉండేది, కసి పెరిగేది. ఇప్పుడు అసలు ఎటు పోతున్నామో తెలియని పరిస్థితి. ఆ సమస్యకు పరిష్కారం మన చేతిలో లేదు, కేవలం పరిగెత్తడం మాత్రమే కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా చూస్తే చాలా శ్రమ మాత్రం మిగులుతుంది. అదే ఊరికే శ్రమ పట్టడం తప్పితే ఫలితం కలిగింది. ఎటు పోతున్నామో తెలియని పరిస్థితి. అంతవరకు స్పష్టంగా ఎటు పోయేది? నేను ఆశావాదిని. ఆశ కూడా ఎస్ అంటే కేంద్ర ప్రభుత్వం వెనకడుగేస్తుంది అనేటువంటిది నేను అనుకోవడను. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వాళ్ళు అనుకున్నటువంటి డిజైన్స్ డేట్స్ ప్రకారం ఏదో ఒకటి రెండు రోజులు అటు ఇటు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ముందుగానే మీరు ప్రెస్లో చూపి రాసి చూపించారు, మనకున్న సమాచారం చూసినా 18th కాకపోతే 22nd 23rd ఈ ప్రోగ్రెస్లో అయితే ముందుకు వెళ్తున్నారు. 14th క్యాబినెట్ 21st క్యాబినెట్ అనేది ఏ దశలో వెళ్తున్నారు అనేటువంటిది. సో ఒకవైపు ఇక మిగిలినటువంటి ప్రయత్నాలు కోర్టు ఏ మేరకు ఉపయోగపడుతుంది, లేకపోతే కోల్ స్కామ్ ఏ రకంగా ఉపయోగపడుతుంది, లేకపోతే నేషనల్ లెవెల్లో జరిగేటువంటి పరిణామాలు ఈ అంశం మీద ఏ రకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఇట్లా చివరి నిమిషం వరకు మాకు కావాల్సింది 20 రోజులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆపగలగటం. ఆపగలిగితే ఈ ప్రభుత్వం చేతిలో నుంచి ఈ సమస్య వచ్చే ప్రభుత్వం చేతికి వెళ్తుంది, ఆ తర్వాత నిర్ణయాలు ప్రజలు తీసుకుంటారు. సో మొత్తానికి ఏంటంటే 2014 వరకు ఆపాలనేది లక్ష్యం ప్రస్తుతానికి. అంటే నేను ఎప్పుడు సుదీర్ఘమైన లక్ష్యాలు పెట్టుకుంటే దాంట్లో మళ్ళీ షార్ట్ టర్మ్ గోల్ ఒకటి పెట్టుకుంటాను. ఇమీడియట్ గోల్ ఏంటంటే 2014 దాకా ఆపాలి. 2014 దాకా ఆపాలంటే ఫిబ్రవరి దాకా ఆపగలిగితే చాలు. ఫిబ్రవరి వీళ్ళు ఏదైతే బడ్జెట్ సెషన్ వారం పెట్టుకుంటారో అప్పటిదాకా ఆపగలిగితే చాలు. ఇమీడియట్ గోల్ ఏంటంటే మరి నవంబర్ దాకా ఆపగలిగితే చాలు. సమావేశాల్లో రాకూడదు బిల్లు, రాకూడదు బిల్లు. సో అదే దింపుడు కళ్ళు మాసలేదు అని అందరూ అంటున్నారు. కానీ నాకైతే ఎప్పుడు ఒక ఛాలెంజ్ పెట్టుకుని పరిగెత్తడం అలవాటు అయిపోయింది కాబట్టి నాకు అసలు ఆ డిప్రెషన్ అనేది ఇంకా నాలోకి రాలేదు. కానీ అసలు ఎందుకు అంటే ఒక ప్రాక్టికల్గా ఎందుకు ఆలోచించాలంటే ఇప్పుడు ఒకటి బ్రాడ్గా పయ్యావుల కేశవ సమైక్యవాది అనేటువంటిది పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ కావాలి అంటే దానికి కారణము అని అంటే సెంటిమెంట్ అని చెప్పొచ్చు. కేశవ్ ఎందుకు అన్నట్టు కూడా చెప్పలేము. కాకపోతే ఈ రకంగా చేయడాన్ని మాత్రం మరీ ప్రత్యేకంగా నేను విమర్శిస్తున్నాను. ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు కావాలి అన్న నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంటే కేంద్రం నా ఇష్ట ప్రకారం నడవడానికి కాదు కేంద్రం ఉన్నది, ప్రజల ఆకాంక్షలను గమనించి. అయితే ఇతర రాష్ట్రాలు ఎట్లా ఏర్పడ్డాయి దేశంలో? 2 నుంచి 5 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ జరిగి అడ్మినిస్ట్రేటివ్ సెటప్ జరిగిన తర్వాత జరిగితే 60 సంవత్సరాలు కలిసి ఉన్న తెలుగు వాళ్ళని 60 రోజుల్లో చీల్చడం అందరికీ అర్థమవుతుంది పొలిటికల్ గెయిన్స్ అని. సో కాబట్టి ఇక్కడ న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నారో, మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, ఓ భయంకరమైనటువంటి పరిస్థితులకి నెట్టివేయబడుతున్నారు. ఇంకా అసలు అంటే ఇప్పుడే మా గోడు వినే పరిస్థితి లేకపోతే భవిష్యత్తులో అసలు అటువైపు తిరిగి చూసేటువంటి ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు ఆ సిక్కిం నాగాలాండ్ ఎంపీలు మనం చూస్తుంటాం, మీరు బాగా ఏ వాళ్ళ పరిస్థితులు ఆ ఢిల్లీ కారిడార్లో తిరుగుతుంటారు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుంటారు, అసలు మేము ఈ భారతదేశంలో వాళ్ళ భాగమా, అసలు మేము ఎందుకు ఉండాలి? ఎందుకంటే వాళ్ళ సంఖ్యాబలం ఏ పార్టీకి వచ్చినా 4-5-1-1. అవును. సో ఈ తరహా పరిస్థితుల్లోకి నెట్టివేయబడడం అనేటువంటిది అసలు ఊహించుకోలేము. ఒకప్పుడు ఈ దేశానికి ఎకనామిక్ డైరెక్షన్ ఇచ్చినటువంటి ఈ రాష్ట్రం చరిత్ర పుటల్లోకి కలిసిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంది కేవలం అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఘోరమైన నిర్ణయం వల్ల. ఎస్, ఒకవేళ మాలాంటి వాళ్ళ సమైక్య లక్ష్యాన్ని పక్కన పెట్టండి, కేంద్రం ఇవ్వాలి అనుకుంటే కూడా అవలంబించాల్సినటువంటి ప్రొసీజర్ని కూడా పక్కన పెట్టేయడం మూలాన వాళ్ళ పిల్లల భవిష్యత్తు నిజంగా ఏం సమాధానం చెప్పాలి. నాకు వరకు పర్టిక్యులర్గా 2 ఇష్యూస్, ఇమీడియట్గా చదువుకుని బయటకు వచ్చేటువంటి పిల్లలు వాళ్ళ భవిష్యత్తుకి ఎవరు భరోసా ఇచ్చేది? నీళ్ళు, నీళ్ళది ఒక సుదీర్ఘమైన బ్యాటిల్, ఇది నడుస్తూనే ఉంటుంది. కానీ అసలు జీవితానికి ఒక హోప్, హైదరాబాద్ అనేటువంటిది ఇట్ ఈస్ అ సిటీ ఆఫ్ హోప్. వచ్చిన ప్రతి ఒక్కడికి హైదరాబాద్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుందా అని కాదు, కానీ కూలి చేసి చదివించే ఆ తల్లికి నా కొడుకు చదువుకుంటాడు హైదరాబాద్లో వెళ్ళి ఉద్యోగం చేస్తాడన్న నమ్మకం ఒక ఒక జీవితాన్ని బిల్డ్ చేస్తుంది. చేయొచ్చు కదా తెలంగాణ. ఇవాళ అది షాటర్ అయిపోతుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ మనం ఈ పరిస్థితుల్ని
స్పష్టంగా చూస్తున్నాం ఇవాళ ఆంధ్ర వాళ్ళ భాగం అనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా అవకాశం ఉంటుంది అనుకునేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండస్ట్రీతో మనం టచ్లో ఉన్నాం. కింద లెవెల్లో ఒక రకమైనటువంటి విష ప్రచారం వలన మైండ్ పొల్యూట్ అయిపోయిన పరిస్థితులు వచ్చినాయి. సో భవిష్యత్తు మీద సిటీ ఆఫ్ హోప్ని వాళ్ళ షాటర్ చేసినప్పుడు వేలాది మంది యూత్ డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నటువంటి కుటుంబాలకి ఆధారం లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం కొత్త క్యాపిటల్ వస్తే అసలు అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. అంటే కొత్త క్యాపిటల్ కాంట్రాక్టర్లకు అవకాశాలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లు కాదు, కంపెనీలు వస్తూ ఉంటాయి, వ్యాపార అవకాశాలు పెరుగుతుంటాయి. మీకు ఇప్పుడు నేషనల్ సినారియో నేను చెప్పక్కర్లేదు. ఒకవైపు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు లేవు. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక పేరు పొందిన ఐటీ సంస్థ 300 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్స్ కొన్నారు. ఇవాళ పూనాకి వెళ్దామా, హైదరాబాద్ బెంగళూరుకి వెళ్దామా అనేటువంటి డెసిషన్ వాళ్ళు ముందు పెట్టుకున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి కంపెనీ మైగ్రేట్ అవ్వడానికి వచ్చింది హైదరాబాద్లో. ఇక కొత్త క్యాపిటల్కి వచ్చి వేల కోట్లు స్కిల్ సెట్ ఉండదు, ఎవరు అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ హై ప్రొఫెషనల్స్, ఏ రంగాన్ని తీసుకున్నా. సో కొత్త క్యాపిటల్ డెవలప్ కావడానికి ఈ దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో మరో 30 ఏళ్ళు పట్టచ్చు. ఎందుకనంటే మీరు అన్నట్టు 94లో జరిగింటే సైకిల్ గ్రోత్ పీరియడ్లో ఉన్నింది. ఎక్కడ అవకాశాలు ఉన్నాయంటే అక్కడ పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రోత్ ఉన్నింది, హైదరాబాద్ గ్రోత్ ఉన్నింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రెసెషన్ ఉండి ఇండియా మరీ బలహీనమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇవాళ ఇంటర్నేషనల్ రేటింగ్స్ చూస్తే ఆల్మోస్ట్ ఇండియాని జంక్ నేషన్స్తో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు అవకాశాల స్వర్గంగా ఉన్నటువంటి ఇండియా ఇవాళ జంక్ నేషన్స్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. కేవలం చిదంబరం గారి విండో డ్రెస్సింగ్ వలన పరువు కాపాడుకుంటున్నాడు ఆయన. లేకపోతే నెక్స్ట్ ఇయర్కి వడ్డీలు కట్టలేని పరిస్థితి, ఇంటర్నేషనల్ గాను నేషనల్ గాను. సో ఈ పరిస్థితుల్లో ఇక ఇండియాలో పెట్టుబడులు క్రైసిస్ వచ్చేస్తుంది. కేవలం మానిపులేషన్తో వాళ్ళు కాపాడుకుంటున్నారు పరువుని. అది మాక్సిమం కారణం. అంటే మీ సమస్య పరిష్కారానికి రాయల్ తెలంగాణ ఒక ఆపర్చునిటీ కదా. అంటే ఒకటి రాయల్ తెలంగాణ అంటే అదేదో నేను అనంతపూర్ వాసిగా నేను ఆలోచించుకున్నప్పుడు వాస్తవంగా చెప్తే దాంట్లో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది. మీరు రాష్ట్రాన్ని ఇలా డివైడ్ చేసినప్పుడు ఒకవేళ అనంతపూర్ కింద జిల్లాలకు వెళ్ళింది అనుకోండి, లోయర్ రైపేరియన్ రైట్స్ అయిపోతాయి. అంటే చివరి నీటిలో చివరి రైపేరియన్ నీటి హక్కుల్లో మిగులు జలాలు ఎవరికి ఉంటాయి అని అంటే ఫ్లడ్ వాటర్స్లో ఇంతవరకు ఎవరు మాట్లాడడంలా, చివరి రాష్ట్రానికి మాత్రమే ఫ్లడ్ వాటర్ ఉంటాయి. సో మా ప్రాజెక్టులన్నీ ఫ్లడ్ వాటరు. సో అక్కడికి వెళ్తేనే నీళ్ళు ఉంటాయి. సో రాయల తెలంగాణలోకి వచ్చామనుకోండి, ఇది మేము పైన రాష్ట్రం అవుతాం, ఫ్లడ్ వాటర్ ఉండదు, ఫ్లడ్ వాటర్ వచ్చే అవకాశం ఉండదు. అంటే టూ టెక్నికల్ డిబేట్ ఇది. సో కాకపోతే విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యేటువంటి పరిస్థితి ఒకటి కనిపిస్తుంది కళ్ళ ముందు. అంటే ఒక ఆశాజనకమైనటువంటి. సో ఇట్లా అంటే కాన్ఫ్లిక్టింగ్ ఏదైనా కానీ ఈ ఓవర్ నైట్ డెసిషన్ తోటి ఈ ప్రాబ్లమ్స్ మానసికంగా ప్రజల్ని ప్రిపేర్ చేసి ఇవాళ ఎట్లా మీరు బుల్డోజ్ చేసి మానసికంగా ప్రిపేర్ కాలేదా విభజనకి కేశవ్ అనే వ్యక్తి? కాలేదు. ఇంకా కాలేదు. అంటే ఎస్, ఇది అనివార్యం అని కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అయితే నేను అన్నట్టు 2014 దాటించగలమా అనేటువంటి ఒక నమ్మకం. అప్పుడు బీజేపీ అయినా ఫెయిర్ గేమ్ అన్న నడుస్తుంది కదండి. ఓకే, ఫెయిర్ గేమ్ అయినా టైం తీసుకుని ఫెయిర్ గేమ్. ఆ రోజు పరిస్థితులు మారచ్చు, మనసు మారచ్చు, లేకపోతే ఫెయిర్ గేమ్, ఫెయిర్ డీల్ రావచ్చు, బెటర్ నెగోసియేషన్ రావచ్చు. ఇప్పుడు అల్టిమేట్లీ పయ్యావుల కేశవ్ హైదరాబాద్లో ఫ్లాట్ లేదు, ప్లాట్ లేదు. నేను దాని గురించి నాకు ఆలోచన లేదు. కానీ నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళ అవకాశాల మీద దెబ్బతీసేటువంటి హక్కు మాకెవ్వరికీ లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి లేదు, కిరణ్ కుమార్ రెడ్డికి లేదు, సోనియా గాంధీకి లేదు. కానీ మీరు ఇచ్చిన లెటర్ వల్లే, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లెటర్ వల్లే ఈ రాష్ట్ర విభజన జరుగుతుందన్న ఒక బ్లేమ్ గేమ్ నడుస్తుంది. దానికి వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? మీ ప్రశ్నలోనే చెప్పారు బ్లేమ్ గేమ్ అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు మీరు తెలంగాణకు నేను సానుకూలమే అనేటువంటిది ఇచ్చాడు. అయితే అదే లెటర్లోనే కింద లైన్లో చాలా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశాడు, తెలుగు వారికి ఏ ప్రాంత వారికైనా సరే సమన్యాయం జరగాలి అనేది. అన్ఫార్చునేట్లీ ఆయన చెప్పుకోలేకపోయాడు, ఆయన చెప్పుకోలేకపోయాడు, దాన్ని మేము చెప్పుకోలేకపోయాం. ఎందుకనంటే సీమాంధ్ర ప్రాంతంలో మేము నోరు తెరిస్తే మమ్మల్ని ఎక్కడ తప్పు పడతారో, ఈ అంశం మాకు సంబంధం లేని అంశం, ఇది తెలంగాణ వాళ్ళు మాట్లాడాలి అన్నట్టుగానే మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీకి అంతమేరకు నష్టం జరిగింది. ఇవాళ ఈ సమన్యాయం అన్న పదం 2008 పోలిట్ బ్యూరో తీసుకున్నటువంటి నిర్ణయంలోనే తీర్మానంలో ఉంది. తీర్మానంలో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఏదైనా కానీ ఈక్వల్ జస్టిస్ ఉండాలి అనేటువంటి. సరే, ఆ రోజు మేము వ్యతిరేకించాం. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. వ్యక్తుల ఆలోచనల ప్రకారం పార్టీలు నడవు, ప్రభుత్వాలు నడవు. కానీ అది
చెప్పుకోలేకపోవడం మూలాన ఇటు జనబాహుళ్యంలోకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని సాగ్గా చూపించి తుపాకీ ఎక్కుపెట్టి చంద్రబాబు భుజాన తుపాకీ పెట్టి కాల్చేటువంటి పరిస్థితిని ఇవాళ ఒక అవకాశం ఇచ్చినట్టుగా కనిపించింది అంతే. కానీ అందులో ఏ రకమైన వాస్తవం లేదు. ఇవాళ 8 పార్టీలు ఉంటే సిపిఐ సీమాంధ్ర ప్రాంతంలో రిప్రజెంటేషన్ లేదు, సిపిఎం సీమాంధ్ర ప్రాంతంలో రిప్రజెంటేషన్ లేదు, ఎంఐఎం సీమాంధ్రలో రిప్రజెంటేషన్ లేదు, టీఆర్ఎస్కి రిప్రజెంటేషన్ లేదు. సో రిప్రజెంటేషన్ లేని పార్టీలు ఏదో లెటర్లు ఇచ్చాయని వాళ్ళ ప్రజల తలరాతలను ఎట్లా రాస్తారు? ఇక్కడ ఉన్నటువంటిది తెలుగుదేశము, కాంగ్రెస్ ఆ రోజున, ఇవాళ వైఎస్ఆర్సీపీ, ఈ రెండు పార్టీల్లోనూ డివిజన్ ఉంది. సో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు కానీ, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు కానీ కన్సెన్సస్ అనేటువంటి పదమే ఎమర్జ్ కాలా. ముఖ్యమంత్రులు పిసిసి చీఫ్లు వ్యతిరేకిస్తున్నప్పుడు, కేంద్ర కేబినెట్ మంత్రులు వ్యతిరేకించేటప్పుడు కన్సెన్సస్ లేదు. అసలు 30 సంవత్సరాల పార్టీ ఒక విషయాన్ని చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు సపోజ్ ఈ సమన్యాయం విషయం ఒకటి, అది మీరు తీర్మానంలో పెట్టుకున్నారు, ప్రముఖజీకి పంపించిన లెటర్లో రాశారు, అన్నీ పెట్టారు. ఆ తర్వాత రెండోది మనసా వాచా కర్మేనా, ఈ రాష్ట్రంలో సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఇద్దరు, ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ విషయం కూడా చెప్పుకోలేరు. కరెక్ట్. అంటే ఇప్పుడు నాకు ఎట్లా ఉందంటే, ఇవాళ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అమ్మ పుట్టినింటి గురించి మేనమామ దగ్గర చెప్పినట్టు, ఇటు మీకు తెలుగుదేశం గురించి చెప్పినా, రాష్ట్రం గురించి చెప్పినా మీకు కొత్త విషయాలు నేనేం చెప్పలేను. ఇప్పుడు ఎస్, ఒక అన్ఫార్చునేట్ సినారియోలోకి వాళ్ళు నెట్టివేయబడ్డారు ఇద్దరు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఓకే, తెలంగాణకు నిజంగా ఆయన ఇచ్చినటువంటి గ్రోత్ ఇంప్యూటస్ చరిత్రలో జరగల. 5 జిల్లాలు చంద్రబాబు నాయుడు గారి పాలనకు ముందుకు స్టేట్ యావరేజ్కి సరి సమానంగాను బిలో ఉన్నటువంటి, ఇవాళ 5 జిల్లాలు స్టేట్ యావరేజ్ కన్నా దాదాపు 70% పైనకి వెళ్ళిపోయిన పరిస్థితి కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గ్రోత్ ఇంప్యూటస్. తెలంగాణలోనూ ఆయన చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అంటే అది ఎందుకని అంత భావదారిద్ర్యం ఎందుకు వచ్చింది? అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ సమస్య బలహీనత ఉంటేనే కదా, నాయకత్వ బలహీనత. వాస్తవ నాయకత్వ బలహీనత కాదండి, ఈ సమస్యని సమస్యగా గుర్తించకపోవడం మూలాన, దీని తీవ్రతని అంచనా వేయడంలో తప్పు చేయడం మూలాన. రెండవది, ఇదేదో అన్టచబుల్ ఇష్యూ, సీమాంధ్ర వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడొద్దండి, సో 70% వాయిసెస్ సైలెన్స్డ్, తెలంగాణ వాళ్ళు మాట్లాడండి, సో తెలంగాణ వాళ్ళు ఏం చెప్తారు? కింద వాడికి ఏది ప్లేయింగ్ టు ది గ్యాలరీస్, వాడు ఏది వినాలనుకుంటాడో అది మాత్రమే చెప్పడం మొదలుపెట్టారు తప్ప వాస్తవాలు చెప్పడం మానేశారు. తెలంగాణతో పోలిస్తే తెలంగాణలో ప్రజలు, రాజకీయ నాయకత్వం కూడా ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకత్వం అంత చురుకైనది కాదు. కరెక్టే, వాస్తవంగా వాస్తవం. కానీ ఈ ఇష్యూలో, విభజన ఇష్యూలో వచ్చేటప్పటికి ఆంధ్ర ప్రాంత నాయకత్వం మన్నుదిన్న పాములాగా పడి ఉంది. వాస్తవం. మరి అనుభవించండి, ఇవాళ ఈ పాపంలో ప్రజల బాధ్యత కాదండి. ప్రజల సంబంధం, ప్రజలది నామినల్గా మీరు నాయకులు నిలదీయకపోవడం మూలన వచ్చిన సమస్య అంత వరకు మాత్రమే వాళ్ళకి మీరేమిచ్చారు, అంతవరకు మాత్రమే పెట్టచ్చు. కానీ బట్ మేజర్ చంక్, మేజర్ పోర్షన్ ఇవాళ నాయకత్వాన్ని. ఒక సింపుల్గా చెప్పాలంటే, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ప్లేయర్స్ అనుకుంటే, ఆంధ్రాలో ఎఫెక్టివ్ ప్లేయర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రాక్టీస్ లేదు, నిద్రపోయి ఉన్నారు. యువతలో నార్మల్ ప్లేయర్స్ ఉన్నా వీళ్ళు బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఫుల్ ఫామ్లో ఉన్నారు, బాల్ కొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వీళ్ళు ఇప్పుడు లేచి బాల్ ఎక్కడ ఉంది, గోల్ ఎక్కడ అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ నాయకత్వం ఉంది. మరోవైపు చూస్తే, అంటే నేను ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు, తెలంగాణ వాళ్ళు ప్రతిసారి అంటారు సీమాంధ్ర పెట్టుబడిదారులు అని, వాళ్ళు ఉద్యమాన్ని నడపలేదు కానీ వాళ్ళ వల్ల ఈరోజు సమాజానికి నష్టం జరిగింది. వీళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్, ఏదో మరి అది ఎట్లా కలిసి వచ్చిందో నాకైతే తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో మొత్తం క్యాపిటలిస్టులు సీమాంధ్ర ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులుగా ఢిల్లీకి వెళ్ళారు. క్యాపిటలిస్ట్కి ఎక్కడ లేదన్నా కూడా ఏదో ఒక బలహీనత ఉంటుంది, అంతేగా వ్యాపార పరంగానో నొక్కలేకుండా నొక్కేస్తారు. అయిపోయింది. కేంద్రం తన అనుకున్నటువంటి మార్గాన్ని చెయ్యి మెలిపెట్టి సుగమం చేసుకునేటువంటి ఒక అవకాశం ఇవాళ సీమాంధ్ర ప్రాంత నాయకత్వం వచ్చింది. నేను పేరు చెప్పను, ఓ మంత్రి, కేంద్ర మంత్రి, ఆయన వ్యాపార సంస్థల మీద ఇవాళ సిబిఐ ఎన్క్వైరీస్ నడుస్తున్నాయి ఆల్రెడీ. సో ఆయన్ని రీసెంట్గా మంత్రి పదవిలోకి తీసుకున్నారు. సో నువ్వు మాతో కలిస్తే మంత్రి పదవిలో ఉంటావు, సిబిఐ కూడా డ్రాప్ అవ్వచ్చు. అంతే, మమ్మల్ని వదిలేసావనుకో, నువ్వు సిబిఐ ఎన్క్వైరీలో సమాధి చేయబడతావు. ఇంకో ఎంపీ గారు, 1,000 కోట్ల రూపాయలు ఆయనకి ఇవాళ డెట్ రీస్ట్రక్చరింగ్ రావాలి. సో కేంద్రం కనుసన్నల కాదు అనుకుంటే రోడ్డు మీదకి వచ్చేసేటువంటి పరిస్థితి. సో కేంద్రం మౌనంగా ఉంటే నా డెట్ రీస్ట్రక్చర్ అవుతుందేమో అనేటువంటి ఒక ఆశ. సో అంటే వ్యక్తిగతంగా
వ్యక్తిగత ప్రయోజనాలు డామినేట్ చేస్తున్నాయి. అంటే ఆ ఉండడం మూలాన అంటే బస దానికోసం నేను నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణ కూడా నేను చేయను. వీళ్ళు మేలుకొని లేచి పరిగెట్టేటప్పటికీ కేంద్రం పగ్గాలు చేతిలోకి తీసుకుని ఇదిగో నొక్కేటువంటి అవకాశాన్ని ఒక ఇచ్చినట్టయింది. అదే నాలాంటి రాజకీయ నాయకుడు ఇచ్చాడు అనుకోండి, తాడు బొంగరం, కేంద్రం ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉండేది. ప్రజల కోసం ఎంత దూరం వినపోగలుగుతాం? సో అంటే నేను అనేది కాదు, కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ పరిస్థితులు అట్లా వచ్చినాయి. అదే కాంగ్రెస్ పార్టీలో గతంలో నాయకత్వం వేరుండేది, ఇవాళ ఆ బలహీనత కేంద్రానికి కలిసి ఉంది. అన్ని పార్టీల్లో ఇప్పుడు దాదాపు ఎంపీలు అంటే వ్యాపారవేత్తలు దాదాపు. సో దాంతో ఏమైందంటే కేంద్రం ఆ బలహీనతని అడ్డుపెట్టుకుని తమ రాజకీయ లక్ష్యాన్ని సాధించుకోగలిగింది అనేటువంటిది ఒక విస్తృత ప్రచారం నమ్మాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ. అది బలహీనత ఒకటి, వ్యక్తులది. రెండోది వాదన పరంగా కూడా బలహీనత చాలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే పని ఎట్లా అనుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఆర్గ్యూ చేయలేదు, తెలుగుదేశం వాళ్ళు ఆర్గ్యూ చేయలేదు, సిపిఎం వాళ్ళు ఆర్గ్యూ చేయలేదు, ఇంకేముంది ఇంకా దాంట్లో? మీరు ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో, అంటే చైతన్యం కాదు, ప్రజలు కోరుకుంటున్నారు, భావసారూప్యంతో కోరుకుంటున్నారు. ఈ అంశాల మనకు నష్టం జరుగుతాయి అన్నటువంటిది ఎడ్యుకేట్ చేయడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాం. దాంట్లో ఎవరికి అనుమానం అక్కర్లేదు. ఇవాళ ఒక తెలుగుదేశం పార్టీని అని కాదు, కానీ ప్రతి ఒక్కరి బాధ్యత, ఒక ఎమ్మెల్యేది కానీ ఎంపీది కానీ ప్రతి ఒక్కరిది కూడా ఇందులో ఉంది. ఏ ఒక్కరోజు కూడా సమైక్యాంధ్ర అనుకుంటూ ముందుకెళ్లారు తప్ప ఈ డివిజన్ అంటూ జరిగితే విద్యార్థులకేంటి, ఉద్యోగులకేంటి, వ్యాపారస్తులకేంటి, రైతులకేంటి, కార్మికుడికేంటి అనేది డీటెయిల్డ్ అనాలిసిస్ ఎప్పుడు చేయలేకపోయారు. కేవలం నేను అన్నట్టు ప్లేయర్స్ ఇంట్లో కూర్చుని ఉండడం మూలాన ఇవాళ లాస్ట్ 20 ఇయర్స్గా నా దృష్టిలో అటు అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు తెలంగాణలో ఆంధ్రాలో కూడా అన్ని, సో ఒక వ్యక్తిగతంగా ఒక పొలిటికల్లీ సెల్ఫ్ సెంటర్డ్గా వచ్చారు తప్ప ప్రాంతాల వారికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటి మొత్తం అందరు గొడవ పడేది హైదరాబాద్ కోసం, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది గ్రోత్. మా ఊరికి అయితే పాత రోజుల్లో మా ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునేవాళ్ళు. కరెక్ట్ కరెక్ట్. సో అంటే తెలంగాణ జిల్లాలో అభివృద్ధి చెందకపోవడానికి ఇక్కడ జరిగినట్టుగా, కానీ కొంత ఇంత సాధ్యం కాకపోవచ్చు, ఎంత కొంత. అట్లాగే మీకు రాయలసీమ కానివ్వండి, మిగతా కోస్తా జిల్లాలు కానివ్వండి. సో మీరే కదా కారణం. అంటే అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నప్పుడు, అంటే ఇది ఇప్పుడు జరిగిన పొరపాటు కాదు. మీరు ఇప్పుడు అంటున్నాను కరెక్టే. ఎస్, రాజకీయ నాయకత్వం అంటే అట్లా చాలా. ఇప్పుడు ఆ రోజున మరి ఏ రకంగా మా పెద్ద మనుషులు ఒప్పుకున్నారో అర్థం కాదు, కానీ కర్నూలులో ఉన్న రాజధాని హైదరాబాద్కు తీసుకొచ్చారు, గుంటూరులో ఉన్నటువంటి దాన్ని హైకోర్టుని ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఆ రకంగా చూస్తే ఇది 1965 నుంచే మొదలైపోయింది. ఎందుకు కారణం అనేటువంటిది చరిత్రలో ఆ రోజు పరిస్థితులను ఇవాళ అంచనా వేయలేం. కానీ 70వ దశంలో కేంద్ర పెట్టుబడులు, బీహెచ్ఎల్ కానీ, బీఈఎల్ కానీ, ఐడిఎల్ కానీ, ఐడిపిఎల్ కానీ, డిఆర్డిఎల్ కానీ, డిఆర్డిఏ కానీ ఇట్లా చెప్పుకుంటే 64 కేంద్ర సంస్థలు హైదరాబాద్లో పెట్టారు. అదే మిగిలిన దగ్గరకు వెళ్తే మహారాష్ట్రకి ఇస్తే నాసిక్లో పెట్టాడు. అప్పటికి నాసిక్ డెవలప్డ్ కాలేదు, తర్వాత డెవలప్ అయింది. ఈ వీటి తర్వాత డెవలప్ అయింది. ఒరిస్సాకి వస్తే వాడు కోరాపుట్, అంటే ట్రైబల్స్ మాత్రమే ఉన్నటువంటి జిల్లాలోకి వెళ్ళి పెట్టేటప్పటికి కోరాపుట్ ఇవాళ యాక్టివిటీ సెంటర్ అయింది. అంటే దానికి ఎవరు బాధ్యులు? మీరే కదా, నాయకులే కదా. సీమా అలా చెప్పాలంటే మరి సీమాంధ్ర ముఖ్యమంత్రులే, పైగా వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ కాదు, ముందు నుంచి కూడా 70వ దశాబ్దం నుంచి. నేను చెప్పేది ఎక్కువగా విస్తరించింది 20 ఏళ్ళగా అనుకుందాం, తీసుకుంటాం 80 నుంచి ఆ పీరియడ్ తీసుకుంటే. సో ఎక్కువ ఉందా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు బహుశా వీళ్ళ ఊహ పరిధిని. స్థానిక నాయకత్వం కూడా వైఫల్యం చెందినట్టేగా. ఇప్పుడు మీ అనంతపూర్ జిల్లా ఉంది, ఇన్ని మాట్లాడుతున్నారు ఇప్పుడు నాయకులు మొత్తం అందరూ కూడా. నేను చెప్పేది ఒకళ్ళ గురించి. కరెక్ట్ కరెక్ట్. అది డ్రౌట్ ప్రోన్ ఏరియా, బెంగళూరు క్లోజ్, ఇండస్ట్రియల్గా దాన్ని డెవలప్ చేయొచ్చు కదా. ఎకనామిక్ డీసెంట్రలైజేషన్ మీద అసలు డిబేట్ ఆలోచన ఏ నాయకుడికి రాలేదు, చేయలేదు. ఎప్పటికప్పుడు మనం గెలుస్తామా గెలమా. ఎస్, ఓ రాజకీయ, మీరు అన్నట్టుగా రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు డామినేట్ చేసాయి, కానీ ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ మీదకి ఎంతసేపు ఉన్నా కానీ ఆ ఆపర్చునిటీస్ ఇక్కడ చూపించే ప్రయత్నం చేశాం, కానీ వీటిని అక్కడికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే బహుశా మోడల్ కూడా మారిందేమో. మనం ఒక్కసారి చూస్తే అన్ని సిటీస్ గ్రోతే పెరిగినటువంటి పరిస్థితికి వచ్చింది, కానీ డీసెంట్రలైజేషన్ ఎప్పుడు మొదలైందంటే ఎకనామిక్ జోన్స్ వచ్చాక. దాని గురించి అన్నాం, హ్యూమన్ సైకాలజీ ఏంటి, మనం ఒక వ్యాపారం చేసినప్పుడు ఒకదాన్ని నమ్ముకోకుండా ఇంకొకటి ఏదన్నా స్టాండ్ బై పెడతారు, అవునా? ఒకవేళ ఇక్కడ దెబ్బతింటే అక్కడ అని ఇది ఉంటుంది కదా. ఈవెన్ ప్యాక్ ఆడేవాడు కూడా రెండు మీద ఎందుకన్నా మంచిదని ఒకటి అటు ఒకటి అందరూ బాగా ఆడేవాడు కూడా వేస్తారుంటాడు, కొద్దిగా ఎక్కువ తక్కువగా. అది బేసిక్ హ్యూమన్ సైకాలజీ. దానికి పూర్తి భిన్నంగా జరిగింది కదా, అందుకని ఆ వైఫల్యాన్ని అంగీకరించాల్సింది. దాంట్లో ఏం భేషజాలు లేవు. ఇవాళ తిలాపాపం తలాపిడికడు అన్నట్టు ప్రతి ఒక్కరిదే ఉంది.
మా ముందు జనరేషన్ నుంచి మొదలుకొని మా జనరేషన్ వరకు పయ్యావుల కేశవ్ వరకు కూడా ఈ విభజనలో ఎంతో కొంత పాపం ఉంది. విభజన కాదు వెనకబడతానని కూడా అన్నింటికి ఇప్పుడు ఇవ్వాలంటే ఈ ఎకనామిక్ డిస్పారిటీని స్ప్రెడ్ చేయలేకపో అంటే బేసిక్గా దృష్టిలోపం ల్యాక్ ఆఫ్ విజన్ దృష్టిలోపమే విజన్ లేకపోవడమే విజన్ లేకపోవడము లేకపోతే మరీ ఎక్కువ చెప్పాలనంటే ఇదేదో ఈ రాష్ట్రం మాదేనో లేక ఈ హైదరాబాద్ మాదేనో అన్న భావనలో కొట్టుకుపోయామో తెలియదు కానీ దృష్టిలోపం వల్ల ఇవాళ ప్రతి ఒక్కరు సఫర్ కావాల్సినటువంటి పరిస్థితికి వచ్చాం. అంటే విజన్ లేని వాడు నాయకుడు ఎట్ అవుతాడు? అంటే ఈ ఈ విజన్ అనేటువంటిది ఒకే విజన్ కనిపించింది. విజన్ 2020 అనేటప్పటికి దాంట్లో ముందుకెళ్ళిపోయాము, లేకపోతే హైదరాబాద్ గ్రోత్ సెంటర్ అనేటప్పటికి దాంట్లో వెళ్ళిపోయాము. ఇవాళ యాజ్ అ రిజల్ట్ నేనంటే గతంలో చదివిన దానికన్నా ఈ 4 నెలలుగా నేను చదివింది చాలా పెరిగింది. రాత్రి 9 గంటలకు కూర్చుంటే తెల్లవారుజాము 4 గంటల వరకు చదువుతుంది. హైదరాబాద్తో సరిసమానంగా వచ్చేటువంటి సిటీస్ లేకుండా పోయినాయి. ఇట్ ఈస్ అ సూపర్ ఎకనామిక్ పవర్ హౌస్ కింద దీన్ని వర్ణించి వచ్చాము. అవును, అసలు ఎక్స్ట్రాడినరీ. అంటే ఏ రక్షణ రంగాన్ని తీసుకుంటే 70 సంస్థలు ఉన్నాయి. అవును, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. దానికి కూడా రీజన్ ఉంది కదా. రీజన్ ఉంది అంటే అదే పెట్టలేరు. అదే అదే రీజన్. ఇక్కడ వ్యాస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటే నిజాం ప్రభుత్వం పుణ్యం అంటూ ఎక్స్ట్రా. అంటే ఆ రోజుల్లో ప్రతి దగ్గర ఉందండి ప్రభుత్వ ల్యాండ్సే ఎక్కువ ఉన్నాయి. కానీ బేసిక్గా మీకు కోస్తాంధ్రలో అసలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండవు. అంటే కర్నూలు వదులుకున్నాం కదా. కర్నూలులో దాదాపు అదే పరిస్థితి. కర్నూలు వదిలేయండి, కర్నూలు కొంత కానీ, బట్ ఈ స్థాయిలో ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి? కరెక్ట్. కానీ అంటే అదొక్కటే రీజన్ కాదండి. ఇవాళ కూడా పోతున్నాం మనం నెల్లూరులో కాదు, నెల్లూరులో 100,000 కోట్ల రూపాయలకు వచ్చిన రోజు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసి పెడుతున్నాం మనం. కాకపోతే మీరు అన్నట్టు అన్నింటికీ మూలం విజన్ లోపం అక్కడే ఉంది. మూలం ఎక్కడ ఉంది అంటే ఈ ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని ఊహించలేకపోవడం మూలానే ఇది ఒక సూపర్ ఎకనామిక్ పవర్ హౌస్ కింద చేసి వదులుతున్నాం. దీని పర్యావసనాలు ఏంటి ఒక్కసారి స్టడీ చేస్తే, రేపొద్దున డివైడ్ అయితే రాయలసీమలోకి వచ్చేటప్పటికి మేము రాష్ట్ర యావరేజ్ కన్నా ఎక్కడో కింద ఉండి పాతాళంలో ఉంటారు. కానీ 56లో రాష్ట్ర యావరేజ్ కన్నా మేము 3 జిల్లాల పైన ఉన్నాం. ఇరిగేషన్లో విజయనగర రాజుల టైంలో దాదాపు 13-14%. ఇవాళ పేపర్ మీద 14% చూపిస్తున్నారు కానీ వాస్తవానికి 7-9% పడిపోయాం. సో అంటే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ దెబ్బతినేది రాయలసీమ, మరీ ముఖ్యంగా అనంతపురం. అంటే ఈ ఇక ప్రకృతి శాపము పాలకుల కోపము మమ్మల్ని పిసికేస్తుందేమో అనేటువంటి ఒక భయం భవిష్యత్తును ఊహించుకోవడానికి కూడా మానసికంగా ప్రిపేర్. స్థానిక నాయకుల వైఫల్యం అన్ని అంటే అన్ని అంటే భవిష్యత్తు వైపు ఆ హోప్ అనేది షార్ట్. ఇప్పుడు నేను ఒకటి నమ్ముతానండి, ఆ హోప్ అనేది ఇస్తే వాళ్ళు ముందుకు దూసుకెళ్తారు. ఇవాళ ప్రభుత్వాలు కానీ నాయకత్వం కానీ ఇవ్వాల్సింది ఎస్ నీకు ఫ్యూచర్ ఉంది, ఇదిగో నేను చేయగలుగుతున్నాను, నీకు ఇక్కడ అవకాశాలు కనిపిస్తున్నానంటే ఆ రంగం మీద దృష్టి పెడతారు. ఆ తర్వాత వరల్డ్ వైడ్కి వెళ్ళగలిగారు. కరెక్ట్. హోప్ని ఇవాళ షాటర్ చేస్తున్నాం. అది భయం ఏంటంటే షాటర్ చేయడం అనేది ఇప్పుడు మీరు ఎంత గొంతు చేయించుకున్నా ఉపయోగం ఉండదు, అది ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2, అనంతపురం జిల్లాలో ఎవరు ఆర్థికంగా పైకి వచ్చినా వాళ్ళు బెంగళూరు వైపు చూశారు, బెంగళూరులో వ్యాపారాలు పెట్టుకున్నారు, బెంగళూరులో ఆస్తులు సమకూర్చుకున్నారు. కానీ అనంతపూర్ గురించి ఆలోచించలా. అంటే రకరకాల కారణాలు. ఒకటి ఏంటంటే బిగినింగ్లో ఇండస్ట్రీస్ వచ్చినప్పుడేమో వాటర్ లేదన్నటువంటి ప్రచారాలతోటి, తర్వాత వచ్చేటప్పటికి ఎక్స్ట్రీమిజం బాగా దెబ్బకొట్టింది. 90స్లోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే ప్రపంచం ఎకనమీ పెరుగుతూ ఉందో ఆ దశలో కొంత ఆ ఫియర్ సైకోసిస్, ఫ్యాక్షనిజం. ఫ్యాక్షన్తో కూరుకుపోయిన పల్లెలు కొన్ని మాత్రమే. అసలు రెస్ట్ ఆఫ్ ది అనంతపూర్ నిజంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటిది. ఒక నేను చదివే రోజుల్లో రిటైర్మెంట్ ప్యారడైజ్ అనేవాళ్ళు. 3-4 ప్రాంతాలకు ఉన్న ఫ్యాక్షనిజాన్ని మీడియా బూచి కానీ లేకపోతే రాజకీయ పార్టీల ప్రచారం కానీ ఇవన్నీ ఏంటంటే ఒక పెట్టుబడిదారుడు అనంతపూర్ వైపు చూడాలి అని అంటే భయపడేటువంటి పరిస్థితి కల్పించబడింది. కానీ అనంతపురాలు కూడా పెట్టలేదు కదా. అంటే ఆర్థిక వనరుల లోటు అనేటువంటిది అనంతపురం జిల్లాలో. కానీ బెంగళూరులో పెట్టారుగా, అదే వ్యాపారం. అంటే చాలా తక్కువ అండి, చాలా లిమిటెడ్ ఆ రకంగా చూస్తే. బట్ అనంతపూర్కి వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ప్రాక్సిమిటీ టు హైదరాబాద్ అండ్ బెంగళూరు, రెండు సిటీలకి. సో ఈ ఈ కారణాలు గతంలో ఏవైతే ఉన్నాయో ఇవి దెబ్బకొట్టినాయి మమ్మల్ని. బట్ పాలకులు కూడా ఇండస్ట్రీ తెస్తే ఇవి తగ్గుతాయి అన్న ఆలోచన చేయలేకపోయారు. వచ్చిన 3-4 ఇండస్ట్రీలు పెద్ద వచ్చినాయి, రావడం రావడంతోనే సిక్ అయిపోయినాయి. దాంతో ఇంకా వేరే వాళ్ళు పెట్టడానికి కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. సో నెక్స్ట్ మీ పార్టీ ఇంటర్నల్ విషయాలకు వద్దాం. కాంగ్రెస్ వాళ్ళు మామూలుగా 2 గ్రూపులు గిట్టిపోయి ఎడాపెడా తిట్టుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఈ కల్చర్ మేమెందుకు వెనకబడిపోవాలని చెప్పి తెలుగుదేశంలో కూడా మొదలైనట్టుంది.
భావ ప్రకటన స్వేచ్ఛ కొంచెం ఎక్కువైనట్టుంది. అదే కాంగ్రెస్ వాళ్ళు అనేది కూడా మా పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఎక్కువ అంటారు. అంటే దాన్ని తెలుగుదేశం విమర్శించేది ఒకప్పుడు. అంటే జనరల్గా ఆ వాతావరణం అయితే పార్టీలో లేదు. బహుశా బయట ఉన్నటువంటి వాతావరణం ఒత్తిళ్ల వలన ప్రెజర్స్ రియాక్ట్ అయ్యాయని అనుకుంటున్నాను. బహుశా మీరు ఆబ్వియస్గానే రెఫర్ చేస్తున్నారు, ఎటు లీడ్ అవుతుందో అర్థమవుతుంది చెడుపురుగు. సో కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే బయట ఉన్నటువంటి ఒత్తిళ్ళు, లోపల జరుగుతున్నటువంటి చర్చ, ఎస్ పయ్యావుల కేశవ్ ఇప్పుడు కదా ఎప్పుడు కూడా బలంగానే అనిపిస్తుంది. అయితే నాకంటూ పార్టీ లైన్ ఉంది, పార్టీ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. బట్ కానీ వినిపించడంలో లోటు చేయకూడదు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు విజన్ లోపం అని. రేపొద్దున నేను నిద్రపోగలగాలి ప్రశాంతంగా, ఎస్ నేను సర్వ ప్రయత్నాలు చేశాను అనేటువంటిది, నిర్వర్తించాను అనేటువంటిది నాకు ఉండాలి. అది లేకపోయిన రోజున నేను ప్రశాంతంగా ఇవ్వాలి కాదు, ఇక జీవితకాలం నిద్రపోలేను నేను. సో ఆ ప్రయత్నం చేసినప్పుడు మరీ సుదీర్ఘంగా గత వారం రోజులుగా అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 8 వరకు మీటింగ్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నప్పుడు రకరకాల రూపంలో నా ప్రచారాన్ని ముందుకు పెట్టినాడు. బహుశా మానసికంగా ఒత్తిడికి గురై ఉండొచ్చు మిత్రుడు. కేశవ్ పర్యాల కేశవ్ గానీ కొడాలి చెప్పాసారు గానీ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు చీడపురుగులే, పార్టీలే చీడపురుగులు వాళ్ళు. మా పార్టీలో చిచ్చు పెడతాను వాళ్ళు. ఇవాళ ఒకటే సమీక్యవాది సోమిరెడ్డి, సమీక్యవాది కేశవ్. కేశవ్ ఏం ప్రెస్ మీటింగ్ పెట్టాడు, అదే సోమిరెడ్డి గారు సమీక్యవాది ఆయనే. ఆయన మేము లెటర్ ఇచ్చాం, లెటర్ కట్టుబడి ఉన్నామని సోమిరెడ్డి గారు చెప్తే కేశవ్ మా పార్టీ విధానం మారుతాయి. ఈయన అండి కోంటిస్కా పార్టీ నిర్ణయాన్ని మార్చాలంటే అది ఈజీయా? డెఫినెట్గా నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే దయాకర్రావు మోర్ దాన్ పొలిటిక్స్, నాకన్నా వయసులో పెద్దవాడైనా కానీ రేరే అనుకునేటువంటి చనువు మా ఇద్దరి మధ్య ఉండింది. చాలా చాలా అంటే ఇంకా సుదీర్ఘంగా కలిసి పనిచేసాం. సరే ఈ కారణాలు ఒక 6 మంత్స్ నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయినా కానీ సడన్గా మాట్లాడి ఇట్లా అన్నాడు అనేటప్పటికీ అది ఒక పించింగ్ అనిపించు. అసలు రియాక్షన్ అది శత్రువు అని ఉంటే చీల్చెండాడేసినట్టు అని దాకర్ ఇట్లా అన్నాడు అనేటప్పటికి నేను ఫోన్ చేయాలి. అసలు వాస్తవానికి గత 3 రోజులుగా కూడా నలుగుతూనే ఉంది ఇది. మీడియాలో చాలామంది మిత్రులు అంటున్నారు మీరు ఇద్దరు దొంగలు, మ్యాచ్ ఫిక్సింగ్ అనేటువంటి పదాలు, కానీ వాస్తవానికి పరిస్థితులు అట్లా లేవు. బహుశా ఆయన వాదన ఆయన వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని అలా కాదు అనేటువంటిది నాయకుడి ముందు చెప్పే ప్రయత్నాల్ని ఎక్కడో టెంపర్ లూజ్ అయినట్టున్నాడు. వరకు మనిషిరా వాస్తవానికైతే ఈ 4 రోజుల నుంచి మాటలు లేవు. లేవు కదా, ఇంకా గత 3 నెలల నుంచి మాటలు లేని పరిస్థితి జనరల్ అంటే నేచురల్ కారణం చెప్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ లో కూడా తెలంగాణ వాళ్ళు అంటే కొన్ని మాటలు పోగొట్టుకునే పరిస్థితి లేదు. అంటే వాస్తవానికి అది కాదు, ఎవరి పనుల్లో వాళ్ళు పడి గత 3-4 నెలల నుంచి పెద్దగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి. ఈ 3 రోజుల నుంచి ఈ గొడవతోటి ఈ గొడవ సమస్య అయిపోయింది. కానీ యాక్చువల్గా నా నైజం ఏంటంటే జీవితంలోకి వచ్చిన ఏ మిత్రుడిని కూడా పోగొట్టుకోవడానికి నేను ఇష్టపడను, 4 మెట్లు దిగడానికి సిద్ధపడతాను. నా నైజం అది. సరే ఈ సంఘటనకి దీని కన్క్లూజన్ ఎట్లా వస్తుందో చూడాలి. బట్ డెఫినెట్గా నేనైతే మాత్రం ఒక 10 నిమిషాలు బాగా ఫీల్ అయ్యాను. కరెక్ట్, ఫోన్ చేసి అడగచ్చు కదా ఏంటి ఇట్లా ఎందుకు తిట్టావు నన్ను. అడిగి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు బాధ కన్నా డైనింగ్ టేబుల్ దగ్గర ముందు కూర్చుని నిన్న నైట్ భోజనం చేసేటప్పుడు టీవీలో చూస్తూ నా చిన్న కొడుకు అడిగాను, అన్న దయాకర్ అంకల్ ఏనా మాట్లాడింది అన్నప్పుడు ఒక సెకండ్ చాలా అంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. సరే నా వైఫ్ ఏదో మాట మార్చి దాటేసే ప్రయత్నం చేసింది. అంటే ఎందుకో మాట్లాడలేకపోయాను నేను కూడా. సరే టైం వచ్చిన టైం విల్ హీల్, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే వెళ్ళండి నేను. ఇది అన్ని పార్టీలకు వచ్చింది సమస్య. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుకోవట్లా అంటే తెలుగుదేశంలో అంతటి దురవస్తుందని అయితే నేను అనుకోను. లేదు ఇప్పుడు తాత్కాలిక భావోద్వేగాలు చూపింది కదా, ఎక్కువ దూరం పోదు ఖచ్చితంగా నమ్ముతాను నేను. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక 2 అడుగులు 3 అడుగులు తగ్గుతానన్నావు కనుక స్నేహం కోసం ఆ పని ఇప్పుడు చేయొచ్చు కదా. 100% నేను అంటే తాత్కాలిక ఎమోషన్లో నేను అడుగు ముందుకేయలేకపోయి ఉండొచ్చు. కానీ నా నైజం నేను పదే చెప్తాను, నా జీవితంలో ఒక మనిషిని దూరం అయ్యాడు అని అంటే ఇందులో నా తప్పేంటనే నేను చూసుకుంటాను. మీ ఇద్దరు ఎందుకు టార్గెట్ చేశాడు కోడలు నేను నిన్ను? అంటే కొంచెం మొండిగా వినిపిస్తున్నామేమో, మేము కూడా పరిధి దాటి వినిపించే ప్రయత్నం చేస్తున్నామేమో. ఒకవైపు మరి చంద్రబాబు నాయుడుకి సహనం ఎక్కువ అనుకోవాలి, మాలాంటి వాళ్ళని భరిస్తున్నాడు అని అంటే ఎందుకనంటే
అదే అంశాన్ని పలు రూపాల్లో చెప్పే ప్రయత్నం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చెప్పినా కూడా ఈ రాష్ట్రాన్ని మీరు సమైక్య అనే పదం అనండి అన్నటువంటిది వివిధ రూపాల్లో చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఆ రకంగా చూస్తే బహుశా మరి చంద్రబాబు నాయుడుకి కూడా కొంచెం ఓపిక ఎక్కువే, అంత సహనం వీడికి లేకపోయినట్టుంది, సహనం కోల్పోయి మాట్లాడాడని అనుకుంటున్నా. కాలు గడప దాటడానికి తొలి ప్రయత్నమా అంటే ఆ రకమైన ప్రచారాలు బయట జరుగుతున్నాయి కానీ దానికి లక్ష్యం నన్ను చేసుకుంటాడని అయితే నేను ఏదో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా గడప దాటాలంటే. అదేమైనా ఉంటే నిర్ణయాన్ని బూచి చూపి వెళ్ళేటువంటి ఆలోచనలు చేస్తారేమో కానీ బహుశా దానికి దీన్ని మార్గాన్ని ఎంచుకుంటాడని నేను అనుకుని ఎక్కడో అంటే ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఎక్కువైపోయింది కదా ఎమ్మెల్యేల కొనుగోళ్ళు ఎస్ పార్టీలోకి. ఇదివరకు ఏంటంటే సిద్ధాంతాలు నచ్చో లేకపోతే నాయకత్వంతో నిజంగా ఇష్యూస్ మీద విభేదించో పార్టీలు మారేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది అక్కడ గెలుపు లక్ష్యం అధికారం లక్ష్యం గెలుపు మళ్ళీ ప్యాకేజీ దీంతో ఓకే. అల్టిమేట్లీ అల్టిమేట్ గోల్ ఇస్ అధికారము, ఇంకోటి తాత్కాలిక బెనిఫిట్స్ వస్తే ఓకే బెటర్ అనేటువంటి ఆలోచన. ఇదే షోలో పాల్గొన్నప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు 10 నుంచి 50 కోట్ల దాకా అంటే చెప్తున్నా కదా ఇమీడియట్ బెనిఫిట్స్ ఉంటే వెల్ అండ్ గుడ్, బట్ లాంగ్ టర్మ్ గోల్ అయితే అధికారం. సో ఇప్పుడు అటువంటి ఆఫర్ ఏం రాలేదా కేశవ్కి? కేశవ్కి చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, దాంట్లో కాదనేది అయితే ఏం లేదు. కానీ అయితే డబ్బు రూపంలో ఎవరు ఆఫర్ చూపించలేదా? చేయలేదు. బహుశా మరి అది ఎందుకో కారణం నాకు కూడా తెలియదు, బట్ ఒత్తిళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా జగన్ పార్టీ అంటే దాచిపెట్టేది ఏముంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనూ బలమైన ఒత్తిళ్ళు వచ్చినాయి. అయితే నాకు ఆల్మోస్ట్ జంప్ అయిపోతామని చెప్పి ప్రచారం బయట ప్రచారం నా మనసులో అసలు ఒక్క సెకండ్ కూడా అటువంటి ఆలోచన ఉండేది. బేసిక్గా ఫ్రెండ్లీ నేచర్ ఉండేటువంటిది సహజంగానే మీరు తెలుసు. అసలు అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో నేను కూర్చున్నాయంటే అందరూ వచ్చి మాట్లాడిచ్చి వెళ్తారు పార్టీలు. సో దాన్ని ఎవరైనా అంటే రాజకీయాల్లో మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ రకమైన ప్రచారం ఉండిపోయిండొచ్చు. కానీ అసలు ఒక్క సెకండ్ కూడా నా మైండ్లో ఎప్పుడు కూడా ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డిని చూస్తే కూడా ఒక రాజకీయ ప్రత్యర్థిగా నేను పోరాడేవాడిని కదా తప్ప వ్యక్తిగత శత్రువుగా కూడా నేను చూసి ఆఫర్ ఇచ్చాడు ఒత్తిడికి అంటే డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి మనుషులు రాజశేఖర్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫ్లోర్లో మాట్లాడింది మీరు విన్నారు. కేశవ్ ఇలాంటి వాడు ఉండాల్సింది అక్కడ కాదు ఇక్కడ, ఆయన డైరెక్ట్గా ఓపెన్ ఫ్లోర్లోనే ఆఫర్ చేశాడు మాట్లాడాడు. సో దానికి ముందు ఏంటంటే మీరు రండి మీకు ఫ్యూచర్ ఉంటుంది. ఇవాళ ఇంకా దానికి యాడెడ్ అట్మాస్ఫియర్ ఏంటంటే రాజకీయాల్లో కులాల ప్రాధాన్యం చాలా ఇంపార్టెంట్ అయింది ఇవాళ మాకు నీలాంటివాడు వాయిస్ ఉన్నవాడు ఆ కమ్యూనిటీలో కావాల్సిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసుకుంటే రాయలసీమ ప్రాంతంలో మాకెవరు కూడా కమ్యూనిటీలో లీడర్షిప్ లేదు, లైక్ స్టేట్లో ఈ కమ్యూనిటీ నుంచి లీడర్షిప్ లేదు. సో బహుశా వాళ్ళ ఈక్వేషన్స్లో వాళ్ళు నేను ఫిట్ ఇన్ అవుతాను అనేటువంటి అంశాన్ని చూసుకుని ఉండొచ్చు, లేదు హార్మ్లెస్ అనే ఒక అట్మాస్ఫియర్లోకి వచ్చి ఉండొచ్చు, తెలుగుదేశాన్ని దెబ్బతీయాలనే ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు ఫోర్ ఫ్రంట్లో 2004 నుంచి కూడా పోరాడుతున్నటువంటి వాళ్ళు. సో కారణాలు ఏవైనా కానీ డెఫినెట్గా వచ్చినాయి కానీ బట్ ఎప్పుడు కూడా లైటర్ వెయిన్లో తీసుకుని ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నాను. ఓకే పర్వాలేదు మనకు ఇంత డిమాండ్ ఉంది అని ఒక సాయంత్రం కూర్చుని మిత్రులు కూర్చుని ఆ రోజు రాజశేఖర రెడ్డి అసెంబ్లీ జరిగే రోజున ప్రతిరోజు కూర్చునే వాళ్ళు ఓపెన్ గా. ఇవన్నీ సీక్రెట్స్ ఏం కాదు ఇందులో. సో ఓపెన్ గానే చెప్పేవాళ్ళు ఇదిగో ఈ లీడర్ ఇట్లా మాట్లాడాడు ఇట్లా మాట్లాడాడు పర్వాలేదు మనకు ఈ మాత్రం డిమాండ్ ఉంది ఈ స్టేజ్ కి ఎదగలిగాము. వినాయకుడు పొద్దున్నే ఉన్నావా లేదని చెప్పి ఫోన్ చేస్తుంటాడు ఎప్పుడన్నా నాయకుడికి ఆ అభద్రత నేను ఎప్పుడు ఇవ్వలేదు అనుకుంటా. అంతేనా? నా వరకు నాయకుడికి ఆ అభద్రత ఉందనుకుంటా. బాబు చాలా మంది అయితే ఫోన్ చేసి కోడి కనుక నాతో అనుకున్న సమస్యలు ఏంటంటే వీడు కొంచెం మూడీ, నా మూడ్స్తో బహుశా ఆయన ఇబ్బంది పడి ఉండొచ్చు కానీ అభద్రత భావం నాయకుడికి బహుశా నేను ఎప్పుడు ఇవ్వలేదు. అదేమైనా ఉంటే ఓపెన్గా ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ మొన్న పాదయాత్రలో కూడా చెప్తూ వచ్చాను ఎందుకు అనుకోకుండా వస్తే 18 ఏళ్ళు కలిసి పనిచేయడం మూలాన ఇవాళ మా ఇంట్లో మా అన్నతోనో మా వాళ్ళతోనో ఏ రకమైనటువంటి ఒక చనువు ఉందో దానికి రెట్టింపు ఉంది ఆయన దగ్గర. చాలా నిర్ణయాలు ఆయనకి చెప్పకుండానే మేము నిర్ణయాలు తీసేసుకుని ఆయన పోయి చెప్పినటువంటి సంఘటనలు ఎన్నో ఉండేవి శాసనసభ నడిచే రోజుల్లో కూడా. సో అది చనువుతో వచ్చింది కాబట్టి సో ఆయన ఆ ఫ్రీడమ్ మాకు ఇచ్చినప్పుడు సో ఆయనకి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి ఆ పరిస్థితి ఎప్పుడో నాయకుడికి కల్పించబడలేదు. ఇప్పుడు ఆ విలువలు ఏమి లేవు కదా రాజకీయాల్లో, వాస్తవమే డిటీరియరేట్ అవుతున్నాయి. దాంట్లో నేను దానికి అతీతున్నా ఇంకో ఏదో చెప్పే ప్రయత్నం నేను చేయడం లేదు. కానీ ఓవరాల్ సినారియోలో పవర్ని రీటైన్ చేసుకోవడం లక్ష్యంగా కనిపిస్తుంది.
సో పవర్ బ్యాలెన్స్ ఎటు ట్విల్ట్ అయితే అటు ఒక్కసారి కూడా అసలు ఓడిపోవడానికి సిద్ధపట్టల పరుగు పరుగు పందెంలో పవర్ బ్యాలెన్స్ టిల్ట్గా దానికి కారణాలు కూడా అనేకం. కింద నుంచి ప్రెజర్సు, కింద వాడికి న్యాయం చేయాలి, ఆ కింద వాడికి న్యాయం చేయాలి, ఇవన్నీ పవర్ ఉంటేనే సాధ్యమవుతాయి. సో మాలాంటి వాళ్ళము నిజంగా వాస్తవానికి చెప్పాలంటే 94లో నేను వచ్చాము, ఆ రోజు గవర్నమెంట్ ఉంది, డెఫినెట్గా హెవీ డెవలప్మెంట్ ఓరియంటేషన్లో వెళ్ళిపోయాం. తర్వాత 2004, 2009 గవర్నమెంట్ లేదు. సో ఈ 10 ఏళ్ల పాటు కార్యకర్తల్ని, నాయకత్వాన్ని, వాళ్ళని నమ్ముకున్నటువంటి కింద క్యాడర్ని రిటైన్ చేయాలంటే డెఫినెట్గా మేము కూడా ఆలోచిస్తాం పవర్ అనేటువంటిది ఉంటే. అవును, ఎస్, ఎందుకంటే పల్లెల్లోకి వెళ్తాం, పవర్ అవసరం పెరిగింది, ఇప్పుడు పెరిగింది, నీడ్ పెరిగింది. సో కాబట్టి ఈ పరుగు పందెం కూడా పెరిగింది. సో రాజశేఖర్ రెడ్డి ఆఫర్ ఇచ్చాడు, ఏదో రాజకీయంగా కానీ ఏదో కులపరంగా కానీ. మరి కొడుకు, అంటే కొడుకు ఏమిచ్చాడు? కొడుకు ఏమిచ్చాడు అని నేను చెప్పడం కన్నా కానీ బేసిక్గా మేబీ లీడర్స్ మాట్లాడినప్పుడు ఎస్, ఇప్పుడు వాళ్ళు ఎవరు చెప్పినా ఏం చెప్పేది అల్టిమేట్లీ అగైన్ కమ్యూనిటీకి వస్తుంది, వాయిస్ ఉంది, ప్రజెంటేషన్ ఉంది. కొడుకు అదే, కొడుకు నేరుగా నాతో అయితే మాట్లాడలేదు. సో ఎవరు మాట్లాడిన ఏంటంటే, నీకు ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు ఆ పార్టీలో ఉంటే 100 మందిలో నువ్వు ఒకడివి, ఇక్కడైతే నువ్వు సపరేట్గా. సో ఇవి ఇవి కానీ ఇప్పుడు తెలుగుదేశంలో 100 మందిలో ఒకడు కాదు కదా, ఉన్న కొద్ది మంది ఫైర్ బ్రాండ్స్లో ఒక, అంటే ఓకే, గుర్తింపు సంపాదించుకున్నాం, తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది, అన్నింటికి మించి ఎప్పుడైనా అంటే బాగా బాగా నాకు అటాచ్మెంట్ పెరిగిపోయింది ఏంటంటే 18 ఏళ్ళు ఉరవకొండ నియోజకవర్గం నన్ను భరించింది. నేను వాళ్ళకి ఒకసారి దొరికినా ఒకసారి దొరకకపోయినా, దొరకవని కంప్లైంట్ కూడా ఎక్కువ ఉంది. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదా? లేదు. ఓకే, ఒకప్పుడు ఉండేది. సో అంటే వాళ్ళు ఎందుకు ఓన్ చేసుకున్నారంటే వీడు మావాడు, సింపుల్ లైన్. ఇంకా దాంట్లో వాళ్ళు 10 పనులు అడిగితే నేను 4 చేసి ఉండొచ్చు, 6 చేసి ఉండొచ్చు, పొద్దున్నే తిట్టి ఉండొచ్చు, సాయంత్రానికి మళ్ళీ నేను కొంచెం యంగ్ అయ్యేటప్పటికి, కొరడయ్యేటప్పటికి కొంచెం చనువు కూడా ఉంటుంది. చనువు బాగా, అంటే మాలో ఏంటంటే వీడు మావాడు, ఇవాళ నన్ను నడిపిస్తున్నది కేవలం అటాచ్మెంట్, వీడు మా ఫ్యామిలీ మెంబర్, ప్రతి ఒక్కరు నన్ను ఓన్ చేసుకోడే తప్ప, లేకపోతే కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టలేను, అధికారంలో 10 ఏళ్ళు లేను, అయినా ఇవాళ్ళకి కూడా ఎక్కడా కూడా నన్ను డిజైన్ చేయడానికి సిద్ధపడడం లేదు. కానీ ఆ టైంలో ఎందుకు ఇప్పుడు ఇంత ఫైర్ బ్రాండ్ గా ఉండే మనిషి ఆ జగన్ పార్టీ విషయం వచ్చినప్పటికి కన్నీళ్లు పెట్టుకుని అంత బాధపడాల్సిన పరిస్థితికి వచ్చింది? దానికి కారణం మీరే చెప్పాలి. మీరు బ్యానర్ ఐటమ్ పెట్టేటప్పటికి ఫస్ట్ పేజ్ అంటే ఆ అందరిలో నన్ను కలిపేటప్పటికి బహుశా బాధ ఎక్కువైపోయింది, బాగా డిస్టర్బ్ అయ్యాను వాస్తవానికి. ఎమోషనల్గా ఏంటంటే ఓకే, రాజకీయాల్లో పార్టీలు మారడం తప్పు అని నేను చెప్పను, భయవాడు ఆలోచనలు ఇవాళ ఆర్డర్ ఆఫ్ ది డే అయిపోయింది, దాన్ని నడుస్తూ ఉంటాయి. కానీ ఆ వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఆయారాం గయారాంలు, ప్యాకేజీలు, ఈ నేపథ్యంలో ఆ పేరుని యాడ్ చేసేటప్పటికి ఎక్కడో, అంటే నేను 18 సంవత్సరాల్లో ఏంటంటే కోట్ల రూపాయలు కూడా పెట్టుకోలేదు. ఇమేజ్ అనేటువంటిది ఏ క్షణంలో ఎట్లయినా పోగొట్టచ్చు, అది ఎక్కడో బహుశా సెన్సిటివ్ ఫీల్ అయినట్టున్నాను నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకనంటే నాకు నా వీక్నెస్ ఒకటే ఒకటి, ఎవరైనా బాధపడుతుంటే మాత్రం డెఫినెట్గా ఆ బాధ స్లోగా పెనట్రేట్ అవుతుంది నాకు. బట్ నాకు నేనుగానే బాధపడిన, అసలు నన్ను తిట్టినా దాన్ని ఒక కసిగా తీసుకుంటా, ఛాలెంజ్గా తీసుకుంటా ముందుకు వెళ్తాను తప్ప, ఓకే, ఆ ఒక్క నిమిషంలో మాత్రం ఎందుకు అనేటువంటి రెండు సందర్భాల్లో కన్నీళ్ళు పెట్టుకున్నట్టు గుర్తు, ఇది కాకుండా ఇంకో సందర్భంలో కూడా. బేసిక్గా అంటే రాష్ట్ర విభజన సందర్భమే, రెండింటి లింక్ అయినటువంటి రాష్ట్ర విభజన, అంటే ఈ రెండు కూడా ఎమోషనల్ ఇష్యూస్. నాకంటే హృదయానికి దగ్గరగా ఉండేవి. పర్సనల్గా ఎమోషనల్ మనిషి బాగా ఉందా? బాగా సినిమా చూసుకుంటూ ఏడుస్తుంటా? లేదు, అట్లాంటివి అసలు దగ్గరలేదు. కానీ అంటే ఒక బాధని మాత్రం, అంటే ఎవరైనా బాధపడుతున్నారు అని అంటే డెఫినెట్గా నన్ను మూవ్ చేస్తుంది. నేను అది తట్టుకోలేను, ఏం చేయగలను దాని అంటే నాకు శక్తి ఉందా లేదా అనేటువంటిది లేకపోయినా వాడు పక్కన వెళ్ళి కూర్చుని వాడి భుజం మీద చేయాలి, కూర్చుని 2 నిమిషాలన్నా ఉండాలి అన్నట్టు, అది వాడు మిత్రువా శత్రువా అన్నటువంటిది కూడా ఆ నిమిషంలో నాకు ఉండదు. సో సెన్సిటివిటీ ఉంది కొంత, చాలా ఉంది. బహుశా అదే నాకు కొంత ప్రాబ్లము, బట్ అదే నచ్చేటువంటి గుణం కూడా, స్ట్రెంగ్త్ కూడా అదే. నా స్ట్రెంగ్త్ కూడా అదే. ఎందుకంటే ప్రజలు సంతోషాల్లో ఉన్నప్పుడు నేను ఎక్కడ సెలబ్రేషన్స్ పోను, డిన్నర్లకు పోను, కానీ కష్టాల్లో ఉన్నాడు అంటే మాత్రం ఎతికి అరే నేను ఉన్నాను, నేను చేయగలిగింది ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ దేర్ విత్ యూ అన్నటువంటిది అయితే మాత్రం చెప్పడానికి నేను ముందుంటాను. కేశవ్ చెప్పండి, ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే పాలిటిక్స్లో రావాలని ఎందుకు అనిపించింది, ఏ నేపథ్యం ఇది, ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబమా రాజకీయ కుటుంబమా?
రాజకీయ వ్యవసాయ కుటుంబమే, బేసిక్గా వ్యవసాయ కుటుంబం. బట్ ఫాదర్ ఎమ్మెల్యేగా చేశారు 75-78 ఆ టైంలో. ఆయన కీ రోల్ ప్లే చేశాడు జిల్లా రాజకీయాల్లో. బేసిక్గా వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం కూడా భూస్వామి కుటుంబం, ల్యాండ్ లార్డ్స్. ఉండే దాదాపు పైన, ఎందుకంటే ఎక్కువే ఉండేది. అంటే నాకు ఊహ తెలిసేటప్పటికి పూర్తి అగ్రికల్చర్ మీదనే నడిచేది. అదే ఒక ఇండస్ట్రీ లాగా ఉండేది. ఒక 1950-60 మధ్యలోనే 4 ట్రాక్టర్లు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సేద్యం. 54-57 మధ్యలోనే సమ్వేర్ 4 మ్యాసీ ఫర్గూసన్ వాజ్ ది ఓన్లీ బ్రాండ్. మ్యాసీ ఫర్గూసన్ ట్రాక్టర్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు. దాదాపు మా పశువుల పాక చూడటానికి జిల్లాలకు ఎవరు వచ్చినా వచ్చిపోయాళ్ళు. పెద్ద బిల్డింగ్, దాదాపు ఒక 100 జతల ఎడ్లు సేద్యం. అంటే అగ్రికల్చర్కి ప్రాధాన్యతనిచ్చినటువంటి ఫ్యామిలీ, దాదాపు చిన్న సైజు జమీందారులు దాదాపు. ఆ ల్యాండ్స్ అన్ని కూడా చల్లపల్లి భూములు పంచిన రోజే మావి పంచారు ఎన్టీఆర్ గారు. ఉదయాన్నే చల్లపల్లి తెలుగు మాగాణి సమారాధన అని పెట్టారు. ఆ రోజు సమారాధన ఆ రోజు ఉదయాన్నే పెట్టారు. సాయంత్రం అదే రోజు సాయంత్రం మా ఊరికి వచ్చి ఎన్టీఆర్ గారు పంచడం జరిగింది. అదొక పెద్ద చరిత్ర మళ్ళీ, కమ్యూనిస్టు పోరాటాలు అవన్నీ కూడా. బట్ ఒకటి నేను బాగా నచ్చింది ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో చూస్తే, ఫాదర్కి కూడా రాజకీయాల్లో ఉండడం మూలాన్ని అనుకుంటా. ఎక్కడా కూడా ఆ భూస్వామ్య లక్షణాలని వంట పట్టించుకోవాలి, వంట పట్టించుకోవాలి. బట్ డెఫినెట్గా ఆయన ఒక కమాండ్ పాలిటిక్స్ చేసిన, మా వరకు వచ్చేటప్పటికి మమ్మల్ని చాలా సామాన్యంగా పెంచాడు. ఓకే, మా ఊరి స్కూల్లోనే చదివి లక్షణాలు లేదు, అసలు మా ఊరి స్కూల్లోనే చదివించాడు. మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో ఆ రోజుల్లో ఇద్దరే టీచర్లు ఉండేవాళ్ళు, వాళ్ళే ఇంగ్లీషు, వాళ్ళే మ్యాథ్స్, తెలుగు చెప్పేవాళ్ళు, వాళ్ళ చేతనే చదువుకున్నాం. ఓకే, సో అదే పలకాబలకము. సో ఎక్కడా కూడా అంటే నా పని వాళ్ళు మేము కలిసి అదే స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళం, మా మైండ్లోకి ఎక్కడా కూడా ఆ డిఫరెన్స్ రాలా. సో దానివల్ల ఇవాళ పయ్యావుల కేశవ్ సమాజంలో బాగా ఫిట్ ఇన్ అవ్వగలుగుతున్నాడు. ఆ పొరపాటును ఆ బ్యాక్డ్రాప్లో పెంచుంటే, నేను ఎప్పుడు కూడా మా నాన్నకి చెప్పేది ఏంటంటే, నాన్న థ్యాంక్స్ జీవితంలో మమ్మల్ని ఇలా పెంచినందుకు, పెంచకుండా ఉన్నందుకు. ఆ నలిగిపోయే వాళ్ళం, ఇవాళ సమాజంలో నువ్వేంటి అనేది ఇంపార్టెంట్, నువ్వేంటి అనేది ఇంపార్టెంట్, నువ్వేం చేయగలుగుతున్నావు అనేది ఇంపార్టెంట్, కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ గొప్పతనం ఏంటి అనేటువంటిది ఇమ్మెటీరియల్. కానీ మనిషిగా నేను నలిగిపోయేవాడిని. సో చాలా అంటే నా ఆటలు కానీ పాటలు కానీ చదువు కానీ మొత్తం వాళ్ళతోటి. ఆఖరికి తిండి కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుంటే మాదో పెద్ద పాకశాలలాగా నడుస్తుండేది. మా అమ్మే వండింది ఏదో పెట్టేసేది. ఎక్కడా మమ్మల్ని దాన్ని ఏమంటారు గారాబం చేయడం అన్నది జీవితం లేదు, అసలు జీవితంలో మాట లేదు. అలిగాము అని అంటే మళ్ళీ ఆకలేసి మళ్ళీ వెళ్ళి అడిగేంత వరకు కూడా ఫుడ్ లేదు. ఓకే, సో ఆ రకంగా నా పేరెంట్స్కి నేను పదే పదే థ్యాంక్స్ చెప్పుకునేది ఏంటంటే, ఈ రెండు లక్షణాలు ఇవాళ నన్ను ఇంతటి వాడిని చేయడంలో కీలకమని నేను అనుకుంటాను. అటు ఆ రకంగా పెరిగినా ఇటు గారాబంగా పెరిగినా కేశవ్ ఎట్లుండేవాడో తెలియదు. ఇవాళ జనసామాన్యంలో యాక్సెప్టెన్స్ పొందగలుగుతున్నాను నేను. అంటే ప్రతి ఒక్కరిలోను మావాడు అనేటువంటి ఫీలింగ్, అంతకుముందు డెఫినెట్గా ఎస్, నేను బిగినింగ్లో వచ్చినప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్లు అన్నీ ఇవే. 94లో నేను ఫ్రెష్గా రాజకీయాల్లోకి వస్తే అప్పటిదాకా ఆ ముందు తరం రాజకీయాలు వేరు. అవును, మీ ఇంటికి రావాలంటే 5 డోర్ల ముందు వెయిట్ చేయాలంటనే, అవును, మీరు అపాయింట్మెంట్ అడగాలంటనే, ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తే నాకంటే చెప్పుకోలేకపోయాను. నేను కాదు, నేను ఇట్లా పెరిగాను, సరే మీరు చూస్తారు కదా అనేటువంటి ఒక దీంతో వెళ్ళిపోయాను, ఇమేజ్తో వచ్చాను. తర్వాత వాళ్ళకే అర్థమైపోయింది, అరే వీడు నేను అసలు వాస్తవానికి బ్యాక్డ్రాప్ చెప్పుకోవడానికి కూడా ఎక్కడ ఇష్టపడను. ఎందుకనంటే మళ్ళీ ఒక బ్యారియర్ నేను క్రియేట్ చేసినట్టు. ఇంకా నా పిల్లల్ని అయితే నేను సింపుల్గా మీ నాన్న ఎమ్మెల్యే అనేటువంటిది చెప్పాల్సినటువంటి పరిస్థితి రాకూడదు, నువ్వేంటో చెప్పుకునే పరిస్థితుల్లోనే మీరు పెరగాలి అనేటువంటిదే వాళ్ళకి పదే పదే చెప్పేది. చదువు మీ లక్ష్యం, 10 మందితో ఎలా కలిసి పెరగలుగుతావో నువ్వు అది నేర్చుకోవాలి తప్ప, నీ బ్యాక్గ్రౌండ్ స్ట్రెంగ్త్తో నువ్వు ముందుకు పోతాననుకుంటే జీవితంలో నా వరకు నువ్వు అది తాత్కాలికమే, తాత్కాలికమే. సో ఆ రకంగా మాకైతే చిన్నప్పటి నుంచి మంచి లక్షణాలు చాలా నేర్పించేవాళ్ళు. ఆ రోజుల్లో తిట్టుకునే వాళ్ళం కానీ అంతున్నా ఇంటికి ఎవరు వచ్చినా మేము తీసుకెళ్ళి నీళ్ళు ఇవ్వాల్సిందే, వాళ్ళు ఎవరన్నా వెళ్తుంటే డోర్ దాకా వెళ్ళి రావాల్సిందే. సో ఇప్పుడు జీవితంలో భాగం అయిపోయింది. అవును, సో కాబట్టి ఎక్కడా ఇబ్బంది లేకుండా. సో మొత్తం పనిచేసి ఎంత మిగిల్చుకున్నారు దాదాపు? ఇప్పుడు
సీలింగ్ యాక్ట్ ప్రకారమే మిగిలింది అందరికి 50 ఎకరాలు. అనంతపురం జిల్లాలో 53 ఎకరాలు ఉంటే దాదాపు అదే స్థాయిలోనే ఓకే మిగిలింది తప్ప ఇంకా పెద్ద నక్సలైట్లు కూడా టార్గెట్ అయినట్టు ఉంది కదా మీకు. బాగా 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 కేవలం భూముల వల్లే అంటే రెండు కారణాలు, ఒకటి భూములు, రెండవది నాకు తెలిసి తెలియంతనం. నేను 94 రాజకీయాల్లోకి వచ్చాను, 94 పీడబ్ల్యూజీ గ్రూప్ పీక్ అవును అక్కడ అక్కడ మాకు సెంటర్ ప్లస్ కొండపల్లి సీతారామయ్య గ్రూప్కి షెల్టర్ ఉరవకుండే, మొత్తం 7 గ్రూపులు కేంద్రంగా ఉంటే నార్మల్గా వాళ్ళ ఒక ప్రకటన చేస్తే మాకెందుకు లేని చదువుకుని పోతాడు రాజకీయ నాయకులు. నేను తిరిగి 5 రోజులు 6 రోజులు దానికి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వయసు పగరం అనుకుంటా. అది కూడా ఒక కారణం. రెండవది సమస్య మూలాల్లోకెళ్ళి నేను పరిష్కారాన్ని ప్రయత్నం చేసేవాడిని, అది వాళ్ళకి నచ్చేది కాదు. సమస్య పరిష్కారం చేస్తే మేం చేయాలి వీడెవడు అది అది నాకు తెలీదు. హ్యాపీగా వదిలేసి కూర్చుంటే ఆ సమస్యను వాళ్ళే పరిష్కారం చేసి ఉండేవాళ్ళు, కానీ బహుశా ఆ వేడిలో ఆ సమస్యను పరిష్కారం చేయాలని దాని మూలాల్లోకి వెళ్ళి పరిష్కారం చేయడానికి పోతే వీడు మాతో ఛాలెంజ్ చేసి వస్తున్నాడనే ఒక ఈగోయిస్టిక్ క్లాష్. ఇవన్నిటికి మించి కమ్యూనిటీ లైన్స్. సో ఇట్లా 4-5 కారణాలు చేత బాగా నష్టపోయాను. వాస్తవానికి ఎదగాల్సిన 94 అసలు అనుక్షణం ప్రణాళిక కాపాడుకోవడం అనుక్షణం ఇబ్బంది పడుతున్నది. కాను అసలు నా కోసం క్యాడర్స్కి వచ్చిన థ్రెట్స్ని అన్ఇమాజినబుల్. వాళ్ళు రాత్రులు ఇళ్లలో పడుకోకుండా పగలు 3 గంటలు 4 గంటలు వెళ్ళి నా కోసం క్యాన్వాస్ చేసి ఆ పనిచేసినటువంటి రోజులు. కేవలం అంటే ఆ ఓనర్షిప్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మనం ఇవాళ అది పొందలేం. అట్లాంటి పరిస్థితుల్లో ఆ క్యాడర్ని సంపాదించుకున్నాను అన్నటువంటి కాన్ఫిడెన్స్, ధైర్యము, నమ్మకము ఇప్పటికీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు నక్సలైట్స్తో నేను ఎదగడం అనేటువంటిది మాత్రం. సో దాడులు కూడా చేసినట్టున్నారు. 2 సార్లు ఇల్లు పేల్చారు విలేజ్లో ఉన్నటువంటివి. మా సొంత ఇల్లు పేల్చారు, పక్కనే అమ్మమ్మ వాళ్ళు ఊరు ఉంటుంది అక్కడ పేల్చేశారు. సో ఇవన్నింటికి మించి ఇంకా ప్రతిరోజు నక్సలైట్స్ నుంచి లెటర్ రాందో లేక ఫోన్ కాల్ లేని రోజు బహుశా 94 నుంచి 99 ఆ కాలం వరకు లేదు. అంటే ఒక 40 ఏళ్ల కాలంలో ఒక మనిషి ఏం చూస్తాడో ఒక 5 ఏళ్ల కాలంలో నేను చూశాను. బహుశా అదే నన్ను ఇంతటి ఆ టైంలో పరిటాల రవిని హెల్ప్ తీసుకోలేదేమి, ఎందుకంటే నక్సలైట్లతో ఆయన సంబంధాలు ఉండేవి కదా కొండపల్లి సీతారామయ్య గ్రూప్తో. కొండపల్లి సీతారామయ్య గ్రూప్తో ఉండేవి కానీ బట్ పీడబ్ల్యూసీతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నా అది ఆయన వరకు ఉండేటువంటివేమో కానీ బహుశా లేవు. అంటే నాకు కూడా బహుశా తెలియంతనము అగ్రెసివ్ నేచరు, చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని, స్పీడ్గా ఉండేవాడిని, ఇవన్నింటివి ప్లస్ నాకు ఉన్నటువంటి భూస్వామి బ్యాక్గ్రౌండ్ మెయిన్, అది భూస్వామి బ్యాక్గ్రౌండ్, వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనల్ అయిన ఇవన్నీ తోడే బాగా సఫర్ అయినాయి. అయితే ఇవాళ చూసుకుంటే కేశవ్ మోల్డ్ అవ్వడంలో కూడా నక్సలైట్ల పాత్ర ఉంది, అది ఉపయోగపడింది. రాటు తేలిపోయాం అంటే ఎస్ ఓకే, ఇన్ని చూసాం ఇంకేం జరుగుతుంది, కమ్ వాట్ మే. సో ఆ దాంతో 2004 రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు అసలు సగం మంది మాట్లాడడానికి భయపడే పరిస్థితులు. 2004 తెలుగుదేశం కార్యకర్తల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ నుంచి మాట్లాడడానికి ఆలోచించే పరిస్థితులు, అంటే వాస్తవానికి అంత ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ నేను చేశాను 2004 కేవలం దాడుల మీద మాట్లాడాను నేను ఆ రోజున. మీరు ఇది డెమోక్రసీ ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి అనేటువంటిది బయటకు వచ్చిన తర్వాత క్యాడర్ చూసినటువంటి అప్రిసియేషన్ చూసిన తర్వాత ఏమైతే ఏమైంది ఇంకా. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆ నక్సలైట్ పునాదులు ఆ సఫరింగ్స్లో నుంచి, వాళ్ళతో చేసిన పోరాటం నుంచి. అది పోరాటం అన్న కానీ సఫరింగ్ అంటే మోల్డ్ అయిపోయాం, రాటు తేలిపోయాం ఇంకా. కానీ రవితో ఎందుకు వివాదం వచ్చింది? వాస్తవానికి నాకు ఎప్పుడు కూడా నా సైడ్ నుంచి వివాదం ఉండేది కాదు, కానీ ఆయన ఎక్కడో కొంత మిస్జడ్జ్ చేశాడు. వయసు నేను నిజంగా చెప్పాలంటే జస్ట్ 28 ఏళ్ళు. రాజకీయాల్లోకి నేను కోరికతో రాలా, యాక్సిడెంట్. పెద్ద ఆయన మీ చిన్న కొడుకుని పెట్టాలి అని ఆయన డిసైడ్ చేస్తే మా ఫాదర్ ఓకే అన్నారు. వింత ఆ రోజున నేను మాట్లాడినప్పుడు ఇప్పటికీ ఇంకా ఒక సాక్ష్యం ఉన్నాడు, ఆహ్వానం హోటల్లో. నేను కూడా బాగా రెస్పెక్ట్ ఇచ్చాను రవి అంటే. నేను బెంగళూరులో బిజినెస్ చేసే రోజుల్లో కూడా ఆయన షెల్టర్లో వస్తే కూడా ఫోన్ చేసి, మా అన్నయ్యకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వలన ఫోన్ చేసి, నువ్వు రాకేశో అని అడిగిపోయి 2-3 రోజులు ఉంటే కూడా టైం స్పెండ్ చేసేవాళ్ళం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆహ్వానం హోటల్లో నేను ఒక మాట చెప్పాను ఆయన, అన్నయ్య ఇద్దరం ఒక కమ్యూనిటీ నుంచి వచ్చాం, రాజకీయాల్లో ఉన్నాం, డెఫినెట్గా ఇబ్బందులు అనేటువంటివి, కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తాయి, వయసులో పెద్దవాడివి, నీకు ఏ సమాచారం వచ్చినా
నన్ను పిలిచి మాట్లా, అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, అవును అప్పుడు అంత లేదు, పిలిచి మాట్లాడు, క్లారిఫై చేసుకున్నాను అని ఓపెన్గా చెప్పి, అది ఎందుకు చెప్పాను నాకు ఇప్పటికీ తెలియదు, అనుభవం కూడా లేదు, ఒక చిన్న కుర్రాడు కూడా నేను వెళ్ళి చెప్పాను. ఆయన కూడా చాలా సపోర్టివ్గానే ఉండేవాడు. వరుసగా ఒక వచ్చి క్లారిఫై చేసుకుంటే వచ్చి క్లారిఫై కాదు, నన్ను పిలు అన్నాను, నువ్వు నన్ను నన్ను పిలు, నేను క్లారిఫై చేసుకో దాన్ని అనేటువంటి. ఒకసారి దానికి ఎఫెంట్ కాలేదు కానీ ఒక మూడు నాలుగు సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు అసలు నా పాత్ర లేదు, కానీ ఆయన అనుమానం డెవలప్ చేసుకున్నాడు. ఏంటి అనంతపూర్ కలెక్టర్ని మార్చమని నేను ఎన్టీఆర్కి చెప్పవచ్చు, ఎన్టీఆర్కి నన్ను గుర్తుపట్టే పరిస్థితి ఉండేదో లేదో, ఎందుకంటే నేను ఫ్రెష్ ఎంట్రీ పాలిటిక్స్లోకి, నువ్వే వద్దని చెప్పావు అందుకే మార్చట్లేదు అని ఒకటి. నేను ఆ రోజు క్లారిఫై చేశాను, ఇదిగో నీ ఫస్ట్ అనుమానం, నువ్వు నిన్న సాయంత్రం కలిసావు ఎన్టీఆర్ని, నేను కలిసింది వాస్తవం, నేను వేరే ఇష్యూ మీద ఇంకా ఫస్ట్ టైం ఎంటర్ని, నేను అసలు మంత్రిగా ఉన్నవాడు, నువ్వు చెప్తే ఆయన ఎంటాడు కానీ నేను ఎవరు చెప్తే వినటానికి. అట్లా ఒక మూడు నాలుగు సంఘటనలు జరిగినాయి. బహుశా ఆయనకన్నా ఎక్కువ చుట్టూ ఉన్నవాడు, ఇన్ఫ్యాక్ట్ నేను ఆ రోజుల్లో, నువ్వు దిస్ ఈజ్ అ టైమ్ ఫర్ యూ టు గ్రో, కమ్ లెట్స్ హ్యావ్ ఎ మీటింగ్, ఈ విశాఖపట్నం దాకా నాలుగు మీటింగులు పెడదాము, నాకంటే పార్టీలు ఈ లిమిటేషన్తో అంత తెలిసేది కాదు. నువ్వు కూడా ఆ రోజున డెఫినెట్గా పరిటాల రవికి ఒక మంచి గ్లామర్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్, ఆ నాకున్న ఫ్రెండ్ సర్కిల్ చాలా బాగుండేది, ఈస్ట్ వెస్ట్ గోదావరి విశాఖపట్నం దాకా మీటింగులు పెడదాం, నేను ఆర్గనైజ్ చేస్తాను నువ్వు రానండి. ఆయన ఫస్ట్ ఎస్ అన్నాడు, తర్వాత నో అన్నాడు. ఆ తర్వాత లేట్గా నాకు తెలిసింది పక్కన ఎవరో కొద్దిమంది ఇతను నేను రాష్ట్రం చూపించి జిల్లా ఇతను కబ్జా చేయాలనుకుంటున్నాడు. అసలు వాస్తవానికి ఇవాళకి కూడా ఆ లీడర్షిప్ కోసం నేను ఎప్పుడు కూడా తాతాలను. అంటే విన్ విన్ సిచ్యుయేషన్, రాజకీయాల్లో మనం ఎదగాలి అని అంటే విన్ విన్ సిచ్యుయేషన్ ఉండాలి, ఇద్దరూ సక్సెస్ కావాలి, గివ్ అండ్ టేక్, అప్పుడు మాత్రమే ముందుకెళ్తారు అనేటువంటి. సో అది ఆయన రియలైజ్ అయ్యేటప్పటికి చాలా దూరం వెళ్ళిపోయింది. బహుశా బహుశా ఆయన రైడ్ చేసిన సక్సెస్ వేవ్ ఆయన ఆలోచించలేదు ఏదో కానీ, బట్ ఎక్కడా కూడా కాన్షియస్గా తప్పు చేయాలి నేను, ఎప్పుడు కాన్షియస్గా. ఇప్పుడు పరిటాల సునీత్ ఎందుకు కదా, నాకైతే లేదు, ఆవిడ 100% లేదు. అయితే ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే రవి రియలైజ్ అయ్యాడు. సో ఇంత సమైక్యవాది కానీ తెలంగాణలో ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు, కేటీఆర్ కూడా ఫ్రెండ్ అంటగా రోజు మాట్లాడుకుంటారా? రోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి? లేవన్నా అట్లాంటి పరిస్థితులు లేవు. డెఫినెట్గా అంటే బహుశా ఏజ్ గ్రూపు, అట్మాస్ఫియర్, దెన్ డెమోక్రటిక్ థింకింగ్, బేసిక్గా నేను డెమోక్రసీని, కానీ ఒక పార్టీ వాళ్ళలోనే డెమోక్రసీ లేకుండా పోతుంది నేను నమ్ముతానన్నా. నేను మనస్ఫూర్తిగా అంటే నాకు ఒకటి నేషనల్ సెంటిమెంట్ ఎక్కువ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, నేషనల్ సెంటిమెంట్ ఎక్కువ, డెమోక్రసీ ఎక్కువ. నేను అప్పుడు డెమోక్రసీ తక్కువైనా పర్లేదు కానీ దేశం సెంటిమెంట్ కరెక్ట్గా ఉండాలనుకునేది అట్లా ఉంటుంది. అంటే బాగా ఫ్రెండ్లీగా ఉంటాను నేను, వాస్తవం నేను కాదని నేను చెప్పను. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాల్సింది ఏంటంటే, మరి కేసీఆర్ అందరికన్నా ఎక్కువ నీకు మిత్రుడు, మరి నువ్వు ఆయన మీద వార్తలు రాయవా? బ్రహ్మాండంగా బ్యానర్ ఐటమ్స్ పెడతావు, మరి అదే కేటీఆర్ మీద బ్యానర్ ఐటమ్స్ పెట్టావు నువ్వు. సో బెస్ట్ ఫ్రెండ్ వరస్ట్ ఎనిమి రెండు మేము అంతే. నా వరకు కూడా ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయం వేరు, క్లియర్ డిమార్కేషన్. మరి ఎప్పుడు సలహా ఇవ్వలేదు మీ ఫ్రెండ్ కేటీఆర్కి ఆంధ్ర వాళ్ళని ఎందుకు తిడతా అనవసరం కానీ? అంటే ఎవరు అవకాశాలు ఆలోచనలు వాళ్ళు కావాలని చేసుకుంటారు తప్ప, డిబేట్స్ డిబేట్సే, ఎవరు అజెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరు పొలిటికల్ లైన్లో వాళ్ళు పోతారు. ఒక కేటీఆర్ అయింది, ఆల్మోస్ట్ అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడతారు. కూర్చున్నప్పుడు అసెంబ్లీలో టీ బ్రేక్ వచ్చింది, ఒక్కోసారి గంటలు గంటలు వాయిదాలు పడతాయి. ఏంటి అంటే రెండు ఉన్నాయి, ఇదివరకు ఏంటంటే సిద్ధాంతపరంగా విభేదించి తిట్టుకునేవాళ్ళు. మేము జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో అంటే 1980s అప్పుడు కమ్యూనిజం సోషలిజం బ్యాక్డ్రాప్ ఒక అర్థవంతమైన విమర్శలు అవి ఉండేవి. అప్పుడు ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు స్నేహంగా కూడా ఉండేవాళ్ళు, ఇష్యూ మీద విమర్శ ఉండేది. ఇప్పుడు ఏంటంటే వ్యక్తిగతంగా దారుణంగా తిట్టుకుంటున్నారు. అటు ఉన్నప్పుడు ఎట్లా కలిసి ఉండగలుగుతారు అసలు? నాకు అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను. సపోజ్ మీ నాయకుడు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు వేదవా సన్నాసి పనికి వెళ్ళాడు దౌర్భాగ్యుడు అని చెప్పి తిడతా ఉన్నాను అనుకో, మీకు ఫీల్ అవ్వాలి కదా మీరు? ఇష్యూ వచ్చినప్పుడు 100% రిటార్డ్ ఉంటుంది. దాని గ్యాప్ ఒక 6 మంత్స్ పట్టచ్చు. ఇవాళ మీరు కేటీఆర్తో మాట్లాడుతున్నారంటే ఇవాళ మాట్లాడుతున్నాను కదా, ఇంతకు ముందు నేను సంఘటనలు చెప్తున్నా. ఈ డెవలప్మెంట్ రాక, ఈ తెలంగాణ డెవలప్మెంట్ హీట్ జనరేట్ కాకముందు. సో ఇవాళ ఒక సంఘటన జరిగితే తప్పకుండా ఆ సంఘటనలో మేము పాత్రధారులు రియాక్ట్ అవుతాం. పార్టీ నాయకుడి మీద అటాక్ పెట్టినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఇమీడియట్గా వెళ్ళిపోద్ది, మాలో ఉన్న పార్టీ సైనికుడు ముందుకు వస్తాడు.
ఇది మళ్ళీ మర్చిపోయేటప్పటికి కాలం గాయాన్ని మానుపుతుంది అన్నట్టు 6 నెలలు అదేమీ జరగకుండా పోతే మళ్ళీ అక్కడ తారసపడినప్పుడు హాయ్ హలోతో మొదలైతే కాఫీ వరకు ముందుకు పోయేటువంటి పరిస్థితులు. అంతేగాని ఈ రెండింటిలో కాంప్రమైజ్ అక్కడ ఉండదు. ఓకే, అసలు నా వరకు అయితే ఆ కాంప్రమైజ్ కుదరదు, సాధ్యం కాదు. ఆలోచన లేవు, ప్రసక్తే లేదు. ఎందుకంటే అంతలా అంటే నేను ఉండలేను, అంటే నాలో ఘర్షణ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అన్ని లాలూచి ఒక పక్క, మ్యాచ్ ఫిక్సింగ్ అసలు ఏంటో ఇది అప్పుడప్పుడు నేనే అన్ఫిట్ అనుకుంటుంటా. ఎవరు ఎవరితో మ్యాచ్ ఫిక్సింగో తెలియని పరిస్థితి, ఏ పార్టీ ఏ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగో తెలియదు. రెండు రోజులు తెలుగుదేశం కాంగ్రెస్ అంటారు, అసలు కాంగ్రెస్ జగన్మోహన్ ఓన్లీ థింగ్ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ లేదు అంతవరకు అయితే. ఎవరు అనాలంటే దానికి కూడా రేపు కారణం ఎదుగుతారేమో అని అనిపించింది. ఎందుకనంటే సుప్రీంకోర్టుకి మేము వేసిన కేసులో ఇద్దరు అడ్వకేటు ఒకరే, హరీష్ సాల్వే. సరే, హరీష్ సాల్వే చూస్ చేయడం వెనకాల అతను ఎవరు ఏ పార్టీ అనేది కాదు. డివిజన్ కేసులు అంటే నాకు తర్వాత తెలిసింది, ఎవరు అడిగేంత వరకు కూడా నాకు అంత స్ట్రైక్ కాల. ఇద్దరు ఒకరినే పెట్టారండి వాళ్ళందరూ. ఏంటంటే రికార్డు ఫైల్ చేసే మీకు తెలియదు ఏం కాదు, అడ్వకేట్ అని రికార్డు వేరు, ఆ రోజు వచ్చే ఆర్గ్యుమెంట్ చెప్పే సీనియర్స్ వేరు. ఓకే, సో ఇద్దరు హరీష్ సాల్వేని హైర్ చేసాము, ఆబ్జెక్ట్ సేమ్ కాబట్టి ఆయన రెండు వైపులా ఆర్గ్యూ చేస్తున్నాడు. సో దీన్ని కూడా రేపు పొద్దున ఎవరైనా అనొచ్చు, చూసారా ఇద్దరు కలిపి ఒకే అడ్వకేట్ని పెట్టారు, ఏ టీఆర్ఎస్ అనొచ్చు, వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నారు అనేటువంటి మాట. సో అయితే అది సాధ్యం కాదు, దర్ ఇస్ అ క్లియర్ డివిజన్. అంటే గ్రామ స్థాయి వరకు కూడా బాగా డివిజన్ ఉన్నటువంటి పరిస్థితి. హర్షించరు, ఏదో బయట లీడర్ని మాట్లాడినా ఒప్పుకుంటారు, కానీ స్థానిక నాయకత్వం, నేను ఇక్కడ ఇంత ఫ్రెండ్లీగా ఉంటానా, నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం ఉండదు, ఆలోచన ఉండదు. జిల్లాలోకి వచ్చేటప్పటికి కాంగ్రెస్ లీడర్షిప్తో కానీ మంత్రులతో కానీ నేను మాట్లాడేది ఉండదు. శైలజనాథ్తో బాగుంటారంట, అంటే జనరల్గా అంటే డెమోక్రటిక్ థింకింగ్ తప్ప బట్ బియాండ్ దట్ ఇష్యూస్లో లేదు. ఈ మంత్రుల క్యాబినెట్ దాన్ని ఏమంటాం మనము రూమ్స్ వాళ్ళ చాంబర్స్కి గత 9 ఏళ్లలో రిప్రజెంటేషన్లో డెలిగేషన్గా వెళ్ళడము తప్ప లేదు. కానీ అంత ఇదిగా ఉన్నప్పుడు ఈ గాలి జనార్దన్ రెడ్డి ఆరోపణ ఎందుకు వచ్చింది, అతని దగ్గర డబ్బు తీసుకుని గొడవ జరిగినప్పుడు అమెరికా వెళ్ళిపోయావని చెప్పి? అంటే రాజకీయాల్లో మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువ అని నేను చెప్తున్నాను కదా. అంటే యాక్చువల్ ఈక్వేషన్ మీరు చూసుకుంటూ పోతే గాలి జనార్దన్ రెడ్డి అంశం జరిగిన రోజుకి, నేను అమెరికా పోయిన రోజుకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు 2007లో తానా మీటింగ్స్కి వెళ్ళారు, మేము ఆ తానా మీటింగ్స్కి వెళ్ళాం. ఆయన ముందు 15 రోజులు ముందు వెళ్ళాడు, నేను 15 రోజులు లేట్కి వెళ్ళి తానా మీటింగ్ చూసుకుని ఎయిర్పోర్ట్లో నుంచి మాట్లాడుకున్నాం. సార్ రాక రాక టైం తీసుకుని వచ్చాం, ఓ 15 రోజులు 20 రోజులు తిరిగి వస్తా ఉంటే సరే ఇప్పుడు ఇష్యూస్ ఏం లేవులే, హౌస్ కూడా 8 రోజులే ఉంది, ఆ రోజు 8 డేసే హౌస్ ఉంది, 8 రోజులు హౌస్ ఉంది, సరే ఉండు అనుకోకుండా ఆ రోజు వరకు కూడా అసలు గాలి జనార్దన్ రెడ్డి అంశం అనేది ఈ రాష్ట్ర రాజకీయాల్లో లేనిది, ఊరికే అప్పుడప్పుడు ఇంకా మొదలు పెడుతుంది. అనుకోకుండా మీడియాలో వచ్చింది, ఆ రోజున ఫ్లేరప్ అయింది, జస్ట్ ఆ 10 డేస్లో డెవలప్ అయింది. అప్పుడు ఇంత పెద్దగా అవుతుందని మాకు కూడా లోతులు తెలియలా, ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది అప్పుడు, ఆంధ్రజ్యోతిలోనే జస్ట్ అప్పుడప్పుడే ఇంకా మొదలవుతూ ఉంది అసెంబ్లీ రావడము, ఇష్యూ హీట్ ఎక్కడము, ముందుకు జరగడం. సో పయ్యావుల కేశవ్ గాలి జనార్దన్ రెడ్డితో కలిసేటువంటి అవకాశము, ఆయన కలిసి అమెరికా పోయేటువంటి అవకాశము రాదు అక్కడ అసలు. అంటే ఇవన్నీ తర్వాత, నేను ముందు అమెరికా పోయినా తర్వాత జరిగినటువంటి సంఘటనలు. సో ఆ గ్యాప్ లేకపోవడం అనేది అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటనలో పయ్యావుల కేశవ్ లేనిది స్పష్టంగా కనిపించినప్పుడు ఎవరు కావాల్సినటువంటి ప్రచారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతే, దాంట్లో వాస్తవానికి అది నాట్ యాక్సెప్టబుల్. అంటే అసలు స్వతహాగా కూడా ధనవంతులే కదా మీరు, ఎందుకు అంత కర్మే ఉంది? అసలు డబ్బు పడాలి, డబ్బుతో రాజకీయాలు అనేటువంటిది. అంటే ఇంతవరకు ప్రత్యర్థులు కూడా డబ్బు తీసుకున్నాడు జనార్దన్ రెడ్డితో అనేది ఓపెన్ గా ఎవడు మాట్లాడలా. గాలి జనార్దన్ రెడ్డిని అది కూడా లేదు, గాలి జనార్దన్ రెడ్డిని కలిశాడు అనేటువంటిది నేను ఓపెన్ సీక్రెట్, దాంట్లో ఏం లేదు. అది ఎప్పుడో ఈ సంఘటనలన్నీ అయిన తర్వాత హోటల్లో ఫంక్షన్లో, పబ్లిక్ ఫంక్షన్లో కూర్చున్నప్పుడు, అంటే అనుకోని ఒక చిన్న చాంబర్లోకి వచ్చేటోడికి హలో చెప్పుకోవాల్సిన పరిస్థితి, అన్ఈజీ అట్మాస్ఫియర్ ఒక రకంగా. ఆయన రాజకీయాలు మాట్లాడింది లేదు, నేను వ్యాపారం మాట్లాడింది లేదు, అది ఒక ఇద్దరమే కాదు, దాదాపు 4-5 ఉన్నటువంటి సంఘటన. సో దాన్ని నేను ప్రైవేట్ ఫ్రెండ్స్తో నేనే చెప్పాను, అయ్యే ఇట్లాంటి సంఘటన ఒకటి జరిగిందని, అది బయటికి పోయి మళ్ళీ నా మీదే ఆరోపణగా తిరిగి వచ్చినటువంటి పరిస్థితి చూసే నవ్వుకున్నాను. అంటే బహుశా ఇది కూడా సీక్రసీలు మెయింటైన్ చేయాలి, అది నాకు సాధ్యం కాదు. జరిగిన సంఘటనని 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో అంత ప్రాధాన్యత లేని అంశం కానీ పరిగణిస్తే ఓపెన్గా డిబేట్ చేస్తాం, అంతే తప్ప ఎప్పుడు కూడా. బెంగళూరులో ఏంటి వ్యాపారం, రాజకీయాల్లో రాకముందు ఏం వ్యాపారం చేసినట్టు?
నేను అంటే గ్రానైట్ టు ఎక్స్పోర్ట్స్ ఉండేవాడిని. బెంగళూరు అంటే అనంతపూర్ గ్రానైట్ బెంగళూరులో ఉండే? బెంగళూరు కర్ణాటక, బేసిక్గా ట్రేడింగే, ట్రేడింగ్ నాట్ మైనింగ్, ట్రేడింగ్గా ఉండేవాడిని. దెన్ ఆడియో క్యాసెట్స్ ఎంటైర్ సౌత్ ఇండియాకి, అప్పుడు ఆడియో క్యాసెట్స్ పెద్ద బిజినెస్. అవును, అప్పుడు వినేవాళ్ళు, పాటలు వినేవాళ్ళు, కొనుక్కుని పాటలు వినేవాళ్ళు. అండ్ ఇట్ వాజ్ అ క్యాష్ బిజినెస్. ఇట్ వాజ్ అసలు అకౌంట్స్ ఉండేవి కదా వాస్తవం, ఎందుకంటే ఆ ట్రేడ్ అట్లాంటిది, చిన్న చిన్న దుకాణాలకి అవును విపరీతమైన డబ్బు. అసలు ఆ రోజుల్లో 9 కోట్లు టర్న్ ఓవర్కి వెళ్ళాము అని అంటే ఊహకు అందంది. అవునా? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఆ స్టేజ్కి వెళ్తాము అట్లా ఉంటుంది బిజినెస్. సరదా సరదాగా కాలేజీ రోజుల్లో కంప్లీట్ చేసుకుని వచ్చాము, అట్లా డిస్ట్రిబ్యూషన్లో ఇంత మనీ ఉంటుంది ఇట్లా అనేటువంటి తెలియని రోజులు. అదే స్థాయిలో ఖర్చు కూడా పెట్టేవాళ్ళు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఎందుకనంటే బహుశా నా క్యాన్వాస్లో నాకు ఎదురైన ప్రశ్నలే నన్ను మార్చాయనుకుంటాను. నువ్వు ఇట్లా ఉంటావు, అట్లా ఉంటావు, ఇట్లా ఇది అనేటప్పటికీ, ఓహో నేను ఇలా నా నుంచి ప్రజలు ఇది ఆశించడం లేదు అనేటప్పటికీ, నా టైం చార్ట్ ప్రజలు ప్రిస్క్రైబ్ చేశారు, నువ్వు ఇలా ఉంటేనే మాకు యాక్సెప్టబుల్ అని, అలానే మోల్డ్ అయిపోయాడు పయ్యవుల కేశవ్. ఫస్ట్ టర్మ్కి, సెకండ్ టర్మ్కి, థర్డ్ టర్మ్కి మార్పు వచ్చింది. మార్పు కానీ నాకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేని టర్మ్ అంటే మాత్రం ఇదే. ఇది అసలు ఎవరికీ లేదు ఈ 5 ఏళ్లలో. అసలు పబ్లిక్ ఇష్యూస్ ఫోకస్ చేయడం కానీ, కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కాకపోతే ఏంటంటే, పోరాటం చేసి వాటర్ స్కీమ్స్ మేజర్గా 200 కోట్లు దాకా తీసుకురాగలిగాం కానీ ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు ఈ మేజర్ స్కీమ్స్ తీయడం కన్నా ఒక చిన్నవాడికి వాడి రేషన్ కార్డు పెన్షన్ ఇప్పిస్తే వచ్చే ఆనందం వేరు, కుటుంబ కళ్ళల్లో వెలుగు ఉంటుంది వెలుగు. అవి అసలు ఈ గవర్నమెంట్స్ ఈ ఇష్యూస్తో అసలు సంతృప్తి అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇంకా నాకన్నా పర్లేదు, ఈ కొత్త జనరేషన్ వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ పరిస్థితి అయితే అసెంబ్లీ అంటే 4 తిట్లు, 6 గొడవలు, వాయిదాలు ఇవే అనేటువంటి పరిస్థితిలోకి వచ్చారు. 10-15 కోట్లు ఖర్చు పెట్టుకుని ఇందుకు వచ్చింది అనేటువంటి పరిస్థితిలోకి ఉన్నారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మెల్లి మెల్లిగా మీరందరూ కలిసి సమైక్యవాదం వైపు తీసుకెళ్తున్నారా మీ నాయకుడిని? ఈ గోళకి అదే కారణం, నా మీద ఆరోపణలకు అదే కారణం. నాయకుడు అంత ఈజీగా వస్తాడని నేను అనుకోను, అట్లనే ఆయన సమైక్యవాది కాదు అని కూడా నేను అన్నాను. డెఫినెట్గా రాష్ట్రం కలిసి ఉంటే బెనిఫిట్ అనేటువంటిది ఆయనకి కూడా ఐడియాస్ ఉన్నాయి, బట్ ఆయన ఒక స్టాండ్ తీసుకు రాజకీయంగా కూడా రాష్ట్రం సమైక్యంగా ఉంటే ఆయనకు ఉపయోగం అనే ఒక వాదనతో ఉండాలంటే ఉంటున్నారు. నిజమేనా? చాలామందికి అదే ఉంది, కలిసి ఉంటే తెలుగుదేశం పార్టీకి లాభం, విడిపోతే ఇటు టీఆర్ఎస్. అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే చిన్న రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవుతుంది, పెద్ద రాష్ట్రంలో మీరు జగన్మోహన్ రెడ్డిని పోటీగా భావించట్లేదా? డెఫినెట్గా పోటీ ఉంటుంది, పోటీదారుడు మాత్రమే అతను. అధికారంలోకి వచ్చే శక్తి జగన్మోహన్ రెడ్డికి. అంటే ఎందుకు ఇంతకుముందు బాగా ఉధృతంగా ఉండేదిగా? మాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, నేను లేస్తే మనిషి కాదు అన్నటువంటి మనిషి లేచిన తర్వాత సంగతి ఏంటనేది అర్థమైంది. అతను జైలు నుంచి వస్తే ఏమో అయిపోద్ది అనుకున్నటువంటి వాళ్ళందరికీ, జైలు నుంచి వచ్చిన తర్వాత శరవేగంగా అసలు గ్రాఫ్ పడిపోవడం మొదలుపెట్టింది. బ్రహ్మాండమే బదలవలేదనే, అసలు బ్రహ్మాండం బదలవకపోవడం కాదు, శరవేగంగా గ్రాఫ్ పడిపోవడం మొదలైపోయింది. అంటే వాళ్ళ నిర్ణయాలలో వస్తున్నటువంటిది, బెయిల్ వచ్చిన విధానం, దాన్ని ఎవరు మాట్లాడకపోయినా అప్పటిదాకా అపోజ్ చేస్తున్నటువంటి సిబిఐ ఒక్కరోజులో దేశ చరిత్రలో లేనట్టుగా ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. అని 7 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇంతవరకు విచారణ రాలేదు, 7 దేశాల నుంచి రిప్లైస్ రాలేదు, పూర్తయింది అనేటప్పటికీ సామాన్యుడికి అర్థమైపోయింది ఇది ఢిల్లీతో లాలోచినే. సో అది ఫస్ట్ గ్రాఫ్ మైనస్, ఎందుకు అప్పటికే స్టేట్ విభజన మీద నిర్ణయం తీసుకున్నది, దాంట్లో ఇతని పాత్ర. రెండవది ఎమ్మెల్యేల రాజీనామాలు, మీరు బ్యానర్ ఐటెంతో వ్యూహాన్ని ఎక్స్పోజ్ చేసేటప్పటికీ ఆ రోజు 9 గంటలకు స్పీకర్ అపాయింట్మెంట్ అన్న వాళ్ళు 4 గంటల దాకా ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలోకి వెళ్ళిపోయారు. సో అంటే ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ ప్రజలు బేసిక్గా నమ్మకమే కదండి రాజకీయాల్లో, ఇతను ఏదో చేస్తాడు అన్న నమ్మకంతో వేస్తారు. ఇతను కూడా ఇంతే అనే పరిస్థితిలోకి వచ్చేటప్పటికీ తప్పని పడిపోయింది. ఇంకా రాష్ట్ర విభజన జరిగితే వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ఆ పార్టీకి అవకాశాలు ఉంటాయని, ఇంకా శరవేగంగా పడుతుంది. ఎందుకనంటే అనుభవరాహిత్యం, అనుభవం లేదు పరిపాలనలో. రెండవది, అతను టైం మొత్తం కోర్టుల చుట్టూ తిరగడానికి సరిపోద్ది, 10 ఛార్జ్షీట్లు ఈడీని ఫేస్ చేయడానికి. సో ఇతను ఏమున్నా కూడా ఈ సీమాంధ్ర ఎంపీలోని పెట్టుబడిదారులను పెట్టుకుని ఈ స్టేజ్కి వచ్చాం, మళ్ళీ ఈ కేసులు ఇవి ఉన్నటువంటి ఈ వ్యక్తి చేతిలోకి అధికారాన్ని పెడితే రేపు మనల్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. సామాన్యుడు ఆలోచిస్తున్నాడు ఇవాళ దానికి మేధావులు పెరుగుతుందంట 100% రిలేటివ్గా. అంటే ఇప్పుడు 2 రకాలుగా కూడా మీరు ప్లాన్ చేసేసుకున్నారా, ఒకటి సమైక్యంగా ఉంటే ఒక ఏజెండా,
విడిపోతే నాకన్నా మీ మిత్రుడిని అడిగితే బెటర్ ఏమో. అదే పార్టీకి ఎప్పుడు కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటుంది కదా. సమైక్యంగా ఉంటే టీడీపీకి అడ్వాంటేజ్ అనేది బలంగా ఉంది నమ్మకం. అది లాజికల్ బ్రెయిన్ కన్నా ఎక్కువ ఎమోషనల్ దీంట్లో క్యాడర్స్ మొత్తం కూడా ఎస్ తెలుగుదేశం పార్టీకి సమైక్య రాష్ట్రంలో ఉంటే ప్రభంజనంలో కొట్టేస్తాం. 2014 ఎన్నికలు కంబైన్డ్ స్టేట్లో పోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో కూర్చుంటుంది. కానీ మరి మీ సోదరుడు దయాకర్రావు నమ్మట్లేదే. అంటే దయాకర్రావు అజెండా ఏంటి అనే దాన్ని బట్టి నమ్ముతున్నాడా లేదా అనేటువంటి నమ్మకం లేక కాదు. సో ఇప్పుడు ఆయన ఏజెండా మీద కూడా మీకు అనుమానం ఉంది అయితే. అంటే మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ప్రకటించుకున్నాడు కదా ఆయన. అదే సో ఆయన అజెండా స్పష్టంగా చెప్పాడు కదా. సో మరి ఆయన తెలంగాణ వస్తే తెలుగుదేశం తరఫున ఆయన ముఖ్యమంత్రి. నేను పత్రికల్లో చూశాను కదా ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే అనేటువంటి. సో సెల్ఫ్ డిక్లరేషన్ సో కాబట్టి అజెండా స్పష్టంగా ఉంది కాబట్టి ఆయన కూడా ఆ లక్ష్యం వైపు పరిగెడుతున్నాడు. ఓకే ఓకే. సో విడిపోవాలని ఆయన కోరుకుంటాడు. ఆయన కూడా కోరుకుంటున్నాడు. ఛాన్స్ వస్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు. సో చంద్రబాబు ఆ ఏరియాకు పరిమితం అవుతాడు. వ్యక్తిగతంగా వస్తే మీకు అంటే మామూలుగా అబౌవ్ ఆల్ పాలిటిక్స్ అయింది పక్కన పడేసేస్తే మీకు బాగా బాధగా అనిపించింది ఏది? అసలు జీవితంలో ఎంతవరకు ఇట్లాంటిది నేను ఫేస్ చేయాల్సి వచ్చిందే, ఇది ఎందుకు ఇట్లా ఫేస్ చేశాను అని చెప్పి. అంటే ఒక నిర్ణయం తప్పు కావచ్చు భగవంతుడు. నాకు అంతకంటే నేను చాలాసార్లు బాధపడుతున్నా. ఇల్లు పేల్చిన రోజున నేను నిజంగా బాధపడ్డాను. బట్ కొన్ని ఫ్యామిలీలో నా మేనల్లుడు మధ్యలో చనిపోయినప్పుడు నేను బాధపడ్డాను. ఇట్లా సంఘటనలు నాకు ఉంటాయి. కానీ అయితే భగవంతుడు ఒక వరాన్ని ఇచ్చాడు నన్ను బాధించే సంఘటనలు చాలా తొందరగా హీల్ అయిపోతాయి చాలా హీల్ అయిపోతాయి. కానీ నేను ఎవరినైనా బాధ పెడితే అది హీల్ అవ్వదు. ఎవరిని బాధ పెట్టా? నేను బాధ పెడితే నేను మిమ్మల్ని ఏమైనా అంటే ఆ రోజు రాత్రి నాకు నిద్ర రాదు. ఓహో అట్లా రివర్స్ రివర్స్. సో అట్లాంటి ఎన్ని సందర్భాలు అంటే ఇంకా నేను దానికి రిడ్రెస్సులు ఎత్తుక్కోవాల్సిందే. నేను ఫోన్ చేసో ఈగో తగ్గించుకున్నో నా క్యాడర్స్ తోనే నాకు ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడో విసుగులో పొరపాటును ఒక మాట నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. ఈ కర్మగాలి ఈ 6 నెలల్లోనే బీపీ ఫస్ట్ టైం వచ్చింది. అది రియలైజ్ అయ్యాను నేను. ఓకే బీపీ వచ్చింది ఇప్పుడు వచ్చేసింది అంటే రాజకీయాల్లో రావాల్సింది వచ్చేసింది. సో ఎవరినైనా ఒక మాట అంటే ఆ నెక్స్ట్ మినిట్ నా కాన్షియస్ చెప్తుంది నువ్వు తప్పు చేసావు. అది ఇంకా నాకు నిద్ర రానివ్వదు. ఆ రోజు నేను పొరపాటున ఈగోతో ఉండి మాట్లాడకపోయినా నెక్స్ట్ డే నేనే ఫోన్ చేసి సరే ఆ అంశాన్ని ప్రస్తావన చేయకపోవచ్చు. వాడికి తెలుసు నేను ఎందుకు ఫోన్ చేశాను. అర్థమైపోతుంది. సో అది నాకు ఎక్కువ కష్టం కలిగించేటువంటి అంశం ఏంటంటే అది నేను ఎవరినైనా పొరపాటున ఒక నోరు జారంటే వాళ్ళకన్నా ఎక్కువ నేను బాధపడతా. ఆ క్షణం వాళ్ళు ఏం బాధపడతారో వాళ్ళు మర్చిపోతారేమో కానీ నాకైతే దాన్ని మళ్ళీ హీల్ చేసుకునేంత వరకు నాకు నిద్ర ఉండదు. ఓకే ఇది ఒకటి ఉందా క్వాలిటీ చెప్పాను కదా. అందుకే నేను బండిల్ ఆఫ్ ఎమోషన్స్ అది టూ మెనీ ఎమోషన్స్ బయటకు కనిపించేది ఒకటి లోపల ఉండేది ఒకటి. అంటే ఇవన్నీ కలిపే బహుశా ఆ శక్తిని ఇస్తున్నాయని. ప్లస్ రెండవది మనిషిలో చెడు చూడలేను. అదేంటో నాకు కనిపించదు. చాలా మంది కంప్లైంట్ చెప్తారు వీడి ఇట్లా వాడి ఇట్లా అది ఇది అని. నాకు కనిపించదు. నాకు ఐ ఓన్లీ సీ పాజిటివ్ క్వాలిటీస్ ఇన్ ఎ మ్యాన్. ఓకే సో రెండు హ్యాపీ మూమెంట్స్ ఏమున్నాయి? గెలుపు అన్న ఫస్ట్ గెలుపు 2004 గెలుపు. ఎందుకంటే 99 నేను ఓడిపోయాను. కారణాలు ఏంటనే చాలా డిబేటబుల్ ఇష్యూస్. 2004 గెలుపు నాకు ఇచ్చిన ఆనందం అంటే 99 నుంచి 2004 వరకు కసితో పనిచేశా. నిద్రపోల ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ఎమ్మెల్యే అయినప్పుడు తక్కువ తిరిగానే కానీ అప్పుడు ఎక్కువ తిరిగాను ప్రజలతోనే మమేకం అన్నట్టు. ఆ గెలుపు ఇచ్చిన ఆనందం అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడైనా నేను డిప్రెషన్లో ఉంటే మళ్ళీ అదే మోటివేషన్ తీసుకుంటాను. ఓకే బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ అది బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటే నా మీద నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎస్ అనుకుంటే ఐ కెన్ అచీవ్. ఆ మొండితనం ఉంది అయితే సైలెంట్గా చేసుకుంటూ వెళ్తాను. ఓకే ఒక ఫెయిల్యూర్ నుంచి కూడా గుణపాఠాన్ని నేర్చుకుని అధిగమించగలిగాము. సో మనలో ఉంది. సో బద్ధకాన్ని వదిలేసుకోగలిగితే ముందుకు గెలిచినప్పటి నుంచి అపోజిషనే. సో అంటే ఒక యంగ్ పొలిటీషియన్గా ఈ 10 ఏళ్ళు అంత ముందు అన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా రాజకీయాల్లోకి రావాలనిపిస్తే ఏమనిపిస్తుంది, ఏం సలహా ఇస్తారు అన్న? చూసిన కష్టాలని చూసి ఈ పెరుగుతున్నటువంటి ఖర్చులు ఇవన్నీ చూస్తేనేమో రాజకీయాల్లోకి వచ్చే ముందు ఆలోచించుకుని రాండి అని చెప్పాలనిపిస్తుంది.
కానీ సమాజం పోతున్నది వైఖరి చూస్తూ ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి రండి అని చెప్పాలనిపిస్తుంది. లేకపోతే ఈ మాత్రం కూడా సమాజం మిగలదు. కానీ ఆ యంగ్ బ్లడ్ సపోర్ట్ మనీ నియోరిచ్ అది వచ్చినప్పుడు దట్ ఈస్ డిస్ట్రాయింగ్ ఫర్దర్, కానీ అదేం హెల్ప్ చేయట్లేదే. ధన ప్రభావం తగ్గకపోతే మాత్రం సామాన్యుడికి బెనిఫిట్ రాదు. అసలు సామాన్యుడి సంఖ్య వదిలేసేయండి, రాజకీయ నాయకులే నలిగిపోతున్నారుగా. ఎస్ ఎస్, ఒక్కో ఎలక్షన్కి ఒక్కో ఆస్తంభి పెట్టాల్సినటువంటి వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇదివరకు స్వచ్ఛందంగా ఇచ్చేవాళ్ళు పాత రోజుల్లో అభిమానంతో, పార్టీ మీద వ్యక్తి మీద. ఆ తర్వాత మెల్లిగా ఏదో కొద్దిగా పర్లేదులే ఏదైనా ఎప్పుడైనా హెల్ప్ చేస్తారని ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత హెల్ప్ చేస్తే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు పెట్టుబడి, ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ అడ్వాన్స్. రేపు అధికారంలోకి ఈ పార్టీని తీసుకొస్తే నాకేమొస్తుంది లెక్క ముందే చెప్పి, వీలైతే ప్రొఫెసర్ నోటు మీద సంతకం పెట్టించుకుని ఇచ్చే పరిస్థితులు వచ్చినాయి. ఇంకొన్ని చోట్లేమో అడుక్కోవాల్సింది. భయం వేస్తుంది అసలు ఈ పెట్టుబడులు రాజకీయాల్లో పెరిగినా చూస్తే. మరి అంటే వీటికి చెక్ ఎప్పుడు వస్తుంది, ఏ రూపంలో వస్తుంది? డెఫినెట్గా అంటే ఈసీ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మొన్న క్రైమ్ మీద తీసుకున్నది, నేర చరిత్రల మీద తీసుకున్నది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వలన తీసుకున్నది ఒక సంచలనాత్మక నిర్ణయం. మనీ రోల్ మీద ప్రయత్నం చేస్తుంది కానీ పోలేకపోతుంది. బాగా ప్రయత్నం చేస్తున్నారు కానీ పోలేకపోతుంది. జనానికి అలవాటు చేశారు కదా సక్సెస్ఫుల్గా. అసలు ఆ సమస్య అది. ఇదివరకు ఏదో కొద్ది మందికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 100,000 ఓట్లు ఉంటే 100,000 ఓట్లు ఇంటూ మొత్తం ఇస్తున్నారు. అయ్యే అసలు ఎంత దారుణం అయిపోతే అయ్యా, ఎవరికి వెళ్తున్నాయో ఎవరికి వెళ్ళవో తర్వాత విషయం, బట్ మొత్తం ఓటర్లకు డిస్ట్రిబ్యూషన్ అనే కాన్సెప్ట్ అది ఇప్పుడు సాంప్రదాయంగా మారిపోయింది. సాంప్రదాయం కూడా కాదు, రైట్ ఓటర్స్ కూడా రైట్ డిమాండ్ చేస్తున్నారు, డిమాండింగ్. చాలా దగ్గరలో ఎందుకంటే వాళ్ళని తప్పట్టాల్సిందే. ఓటమే ఉంది. పిల్లలు ఎంతమంది? ఇద్దరన్నా. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ వచ్చాడు. ఓ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. చిన్నవాడు 9th క్లాసు. ఆడపిల్లలు లేరు, ఆడపిల్లలు లేరు. అందుకనే కాస్త ఆడపిల్లలు కనిపిస్తే గారం చేస్తుంటారు. అది తండ్రిగా ఆ లోటు ఎప్పుడు కూడా నాకు స్పష్టంగా ఉంటుంది. అందరికీ కూడా సహజంగా ఆడపిల్లే ఇంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలిద్దరు కూడా రాజకీయాలకు దూరంగా పెట్టాలనే అనుకుంటున్నావు? ప్రస్తుతానికి కావాలనే నేను దూరంగా పెట్టాను. ఇక్కడే హైదరాబాద్లోనే వాళ్ళ స్టడీస్ నేను ఫోకస్ పెట్టాను. ఎందుకనంటే వీళ్ళకి మళ్ళా ఊళ్ళల్లో ఉంటే మా నాన్న ఎమ్మెల్యే, ఈ కొమ్ములు ఎక్కడొస్తాయో, ఈ హంగు ఆర్భాటాన్ని చూసి ఎక్కడ వీళ్ళకి ఆలోచనలు మొదలవుతాయో అని దూరంగా పెట్టాలనే పెట్టాను. బస్సులో ఎక్కాల్సిందే, బస్సులో పోయి రావాల్సిందే. స్కూల్కైనా కాలేజీకి అయినా, సో ఎక్కడికైనా కానీ. సో ఫార్చునేట్లీ ఇద్దరు కూడా ఫస్ట్ ఇన్ ది క్లాస్. ఓకే, స్టడీస్లో స్టడీస్లో టాప్ ఆఫ్ ది లైన్లో ఉంటారు కాబట్టి ఇంకా నేను ఆ ఫ్రంట్లో నాకు టెన్షన్ లేదు. ఓకే, మిగిలిపోయిన కోరిక ఏంటి మరి? రాష్ట్ర రాజకీయాల్లో నాదంటూ ఇంకా ముద్ర పడలేదనే అనిపిస్తుంది. అంటే పట్టం అంటే ఎట్లా అంటే ఇవాళ స్థాయి నాయకుడు అయితే పడుతుంది అంటే డెఫినెట్గా ఇవాళ ఒక గుర్తింపు తెచ్చుకోగలిగాను కొంత. ఎస్, కొంత గుర్తింపు ఇతను ఇంటలెక్చువల్ బేస్డ్ అనేటువంటి తెచ్చుకోగలిగాను. కానీ ఈ అనుభవాన్ని ఉపయోగించి డెవలప్మెంట్, ఇవాళ అనంతపూర్ డెవలప్మెంట్, నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద కోరికలు లేవని, చాలా సింపుల్. చాలా కోరిక లేదు, అస్సలు లేవు. నాకు నీకు అధికారం ఇవ్వను, నీకు పనులు చేస్తాను అంటే కూడా దానికి ప్రిఫర్ చేస్తారా? నేను దానికే ప్రిఫర్ చేస్తాను. రేపు నీకు మంత్రి పదవి ఉండదు అని చెప్పి నీకు ఏం కోరుకుంటే అవి చేసి పెడతాను. ఐ వుడ్ ప్రిఫర్ జిల్లాకే, కాన్స్టిట్యూన్సీకి, జిల్లాకి. జిల్లా కాన్స్టిట్యూన్సీ స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది, నన్ను ఆదరించారు. నిజంగా చెప్పాలంటే ఉరవకొండ చరిత్రలో ఎవరు రెండోసారి గెలవాలా? అవును, మరి అట్లాంటి వాడిని ఆదరించారు అని అంటే ఆ రుణం నేను ఎక్కడో దగ్గర తీర్చుకోవాలి. డెఫినెట్గా అది ఉంటుంది. బట్ ఆ జిల్లాకు నేను చేయగలిగితే నేను హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకుంటాను పాలిటిక్స్ నుంచి. నాకు నెక్స్ట్ టర్మే అవకాశం వచ్చి నెక్స్ట్ టర్మ్లోనే నీకు మంత్రి పదవి ఇవ్వలేను, నీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతాను అని అంటే హ్యాపీగా నేను తీసుకుని 5 ఏళ్లలో నేను అంటూ నిజంగా చేయగలిగితే. అంటే మీ పార్టీ అధికారంలోకి వస్తుందా, నమ్మకం ఉందా? సమైక్య రాష్ట్రంలో అయినా ఉంటుంది, విడిపోయిన రాష్ట్రంలో అయినా అధికారంలోకి వస్తాం. సో ఎటైనా పర్లేదు, ఎటైనా పర్లేదు. కాకపోతే విడిపోతే ఆర్థిక పరిస్థితులు ఆ రాష్ట్రంలో అనుమతిస్తే లేదో చెప్పలేము. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఆ బడ్జెట్ ఎంత ఉండబోతుంది. 20,000 కోట్లు అంటే జీతభత్యాలకు కూడా ఉండని పరిస్థితులు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితులు. హైదరాబాద్ రెవెన్యూ షేర్ అడుగుతారు కదా, సాధ్యం కాదన్న. ఇవన్నీ మా బాధ అంతా అదే కల్లివల్లి మాటలు. కానీ ఇవాళ బెంగళూరు ఆదాయాన్ని మాకు ఇవ్వమంటే ఇస్తారా ఎవరు? రేపు కేంద్రం ఈ ఎన్నికలు జరుపుకుని వెళ్ళిపోతుంది తప్ప
ఒక్క రూపాయి ఆదాయాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటిదాకా జరిగిన ప్రచారంలో కూడా ఎక్కడా కూడా దాన్ని రైటింగ్ లో పెట్టడానికి కూడా తెలంగాణ సంబంధించిన కొంతమంది నాయకులు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ ఆదాయాన్ని పంచడానికి. ఇది ఓపెన్ డిబేటెడ్ ఇష్యూ. కేసీఆర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మాట్లాడారు, ఏముంది ఓ పదేళ్ల పాటు ఈ ఆదాయాన్ని షేర్ చేస్తామనేటువంటి మాట్లాడారు. కానీ ఇన్ ప్రింట్కి వచ్చినప్పుడు ఎక్కడ దాని గురించి ప్రింట్లో పెట్టట్లా. అవును, అడగొచ్చు కదా ఏమంటే. ఇప్పుడు కనీసం మీరు హిపోక్రటిక్గా సమైక్యం అని చెప్పి తిరిగే బదులు ఓకే రియాలిటీ, దిస్ ఈస్ ద రియాలిటీ అని చెప్పి గుర్తించి ఓకే. వాళ్ళ కేంద్ర మంత్రులు మళ్ళీ అడిగామంటున్నారు, ఏం అడిగారో కూడా చూడాల్సినటువంటి. జస్ట్ హక్కుల కోసం పోరాటం చేయాలి కదా, జరగిన దానికోసం పోరాటం చేసే కన్నా జరిగేదానికోసం ఒక్కొక్క రూట్ లో పోతుంటానన్న. నేను ఎంచుకున్న రూట్ ఇది, తప్పకుండా వాళ్ళకైతే మాత్రం ఈ సలహా ఇస్తాను నేను. ఇదిగో ఈ ఆదాయాన్ని మీరు విభజన జరుగుతుందని నమ్మే పరిస్థితుల్లో ఈ ఆదాయాన్ని ఏం చేయాలనుకుంటున్నారో మీరు అడగండి. సో జిల్లా అభివృద్ధి ముఖ్యం అదేనా? 100% ఇంకా అసలు ఓకే, ఈ రాష్ట్రంలో అవకాశం వస్తే 4 మంచి పనులు చేయాలనేటువంటిది. కానీ నాకు అనంతపురం జిల్లాకు నేను డెవలప్మెంట్ ముద్ర కొట్టగలిగితే నేను హ్యాపీగా రిటైర్మెంట్ కూడా తీసేసుకుంటా పాలిటిక్స్ నుంచి, ఇంకో జనరేషన్కి అవకాశం ఇస్తాను. అదొక్కటే బలమైన కోరిక మిగిలింది. ఎందుకనంటే ఇవాళ అనుభవం వచ్చింది. అనుభవం అంటే డెవలప్మెంట్ అనే పునాదులు ఎట్లా కదులుతాయి, ఎట్లా 10 మందిని తీసుకురావాలి, అక్కడికి రావడానికి వాళ్ళకి ఏం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, కింద వాడిని ఎట్లా మోటివేట్ చేయాలి, దీని మీద అంటే ఇప్పుడు బాగా అవగాహన వచ్చింది. ఇప్పుడు ఆపర్చునిటీ రావాలి భగవంతుడు ఇవ్వాలనుకుంటున్నాను. వస్తే మాత్రం ఆ ఒక్క కోరిక తీసుకుంటే నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ 5 ఇయర్స్ లో నేను రిటైర్మెంట్ తీసుకోవడానికి రెడీ. ఓకే, నీ కోరిక నెరవేరాలని, రిటైర్మెంట్ కోరిక కాదు నేనేది, నీ అంటే అభివృద్ధి జిల్లా మీద కేశవ్ ముద్ర పడాలనేది అంతే కోరుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.